ఎందుకు ఉంది, ఇట్లే బాగుండు అనుకున్నా. ఇప్పుడు వచ్చింది ఎగ్జాంపుల్ అది వేరే కాదు. సో ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళకేమో, ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళకేమో అరే మా పెట్టే లేకుండే ఎగ్జాంపుల్ అట్లా అనుకుంటారు. ఏంటంటే ఇప్పుడు వస్తున్నాయి అట్లా పబ్లిక్. ఈ రోజున ఈ రోజు విత్డ్రా ఆప్షన్ కింది మనకి ప్రైజ్ కూడా బాగా తక్కువ. ఈ రోజున ఎవరైతే విత్డ్రాలు పెట్టుకుని మామూలుగా స్వాపింగ్ చేయకుండా ఓన్లీ హోల్డ్ అయితే పెట్టుకుంటారో రేపు అంటారో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. చాలా హెవీ కూడా వస్తుంది. వేరేట్గా షాప్ చేసి అమ్ముకోకుండా ఉంటే అవి నిలబెట్టుకుంటే కనుక సిస్టమ్ అదే యాక్చువల్లీ అందుకే ఇస్తుంది. కానీ ఇక మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక ఇదే అరదు అని ఇక మళ్ళీ ఏమో అన్నట్టుగా మరి దీని ఒకసారి ఇంకోటి ఏంటంటే సార్ మీరు అన్నది కూడా జరుగుతుంది అనిపించింది సార్ నాకు. ఏంటంటే ఎవ్రీ పర్సన్ దగ్గర 1000 పీవీసీ పెట్ట ఉండాలన్నారు కదా. ఇప్పుడు ఎవ్రీ పర్సన్ ఎవరి దగ్గర ఫార్మింగ్ అంటూ చేసుకున్న పర్సన్ దగ్గర ఎవరి దగ్గర సార్ 100 విత్డ్రా పెట్టినా గానీ 1000 ఈజీగా వస్తాయి సార్. ఈజీగా మాట నిజమైందని అనిపించింది నాకైతే. మళ్ళా ఇది కూడా మనమే మనమే నిర్ణయం తీసుకున్నది, ఎవరు అన్నది కాదు, సిస్టమ్ వచ్చింది కాదు, ఏం కాదు. సో నిన్న ఏం జరిగిందంటే సార్ మన లీడర్స్ ఒక డౌన్లైన్ లో పర్సన్స్ ఉన్నారు, ఇంకా వేరే వేరే మెంబర్స్ కూడా ఉన్నారు. 4 పర్సన్స్ 500 యూఎస్టీడీ తీసుకుందామని రెడీ పెట్టుకున్నారు సార్. అంటే యూఎస్టీడీ రెడీ చేసి పెట్టుకున్నారు. నిన్న కొద్దిగా రేట్ 0.11 ఉంది కదా సార్. అయితే నేను ఒక సజెషన్ చెప్తున్నాను మేడం సార్. ఇప్పుడు మీరు బయట ఇచ్చింది మీరు ఎర్లీ మార్నింగ్ విత్డ్రాల్ వచ్చేయడానికి కొద్దిగా ఆ టైం మీరు తీసుకోండి అని చెప్పేసి చెప్పాను సార్. అంటే 500 కి 0.11 కాడికి లెక్కేస్తే 4600 ఎంత వస్తుంది సార్? సంథింగ్ మార్నింగ్ ఆ సార్కి 6300 వచ్చినాయి సార్. 500 ఎందుకంటే పెద్ద మొత్తం అమౌంట్ కనుక 2 సెంట్లు తగ్గినా కూడా 3 సెంట్లు తగ్గినా కూడా వాళ్ళగా మొత్తం అమ్మందరు కూడా హోల్డ్ చేసి పెట్టుకుని ఎర్లీ మార్నింగ్ బై చేసిన ఒక్కొక్క పర్సన్ కి 1800 పీవీసీ మీట ఎగస్ట్ వచ్చినాయి సార్. 1800 పీవీసీ మీట ఎగస్ట్ వచ్చినాయి. ఎగస్ట్ వచ్చింది అదే 2000 వేసుకోండి. 2000 ఎందుకంటే అనుకున్నాను అనుకోవచ్చు. ఎందుకంటే అదే అదే అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే ఖాళీగా కూర్చొని అది ఎప్పుడు పెరుగుతుంది అని చూసే బదులు, లేకపోతే ఇంకా పెరగట్లేదు ఎందుకు పెరగట్లేదు ఇలాంటి అనుకోకుండా మనము ఏ ప్లేస్ ఆ ప్లేస్ లోనే ఎలా అర్న్ చేసుకోవచ్చు, ఇంకా ఎలా దీన్ని ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఇట్లా ఆలోచించుకోవాలన్నమాట. చూసారా ఇప్పుడు ఇక్కడ ఇక్కడనే ఒక రాత్రి ఒక తెల్లారి వరకే తీసుకోవాల్సింది మనీ అంతే, అమౌంట్ అంతే. బట్ 2000 పీవీసీ మీట 1800 పీవీసీ మీట అంటే ఎక్స్ట్రా అర్న్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. అది సంపాదించుకున్నట్టే కదా మనం ఈ రోజున. రేపు పొద్దున ఒక పీవీసీ మీటకి 10 రూపాయలు పెరిగినా కూడా సో సార్ మీ వాయిస్ రావట్లేదు సార్. రాజేష్ సార్ స్టాప్ అయింది, కాల్ ఏమైనా వచ్చింది. హలో వెంకటేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. పేజీ ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అయితే ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ టైంలో ఏ టైంలో వస్తుంది ఏమన్నా గమనించారా మీరు? 5:30 ఓపెన్ అవుతుంది మన ఇండియా టైమ్. ఎగ్జాక్ట్లీ 5:30 ఓపెన్ అవుతుంది. తర్వాత 1 మినిట్ ఇస్తారా, 2 మినిట్స్ ఇస్తారా, 5 మినిట్స్ ఇస్తారా అన్నది షిఫ్ట్ అంది. అంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అప్లోడ్ చేసిన పీవీసీ మెటాలు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు ఇస్తుంది. తర్వాత ఇంకా ఆటోమేటిక్ ఇంకా బంద్ అయిపోతుంది అనమాట. అది సపోజ్ 5 మినిట్స్ అవ్వచ్చు, 1 మినిట్ అవ్వచ్చు, 2 మినిట్స్ అవ్వచ్చు, ఎంత గారి సిస్టమ్ కంటే ఫాస్ట్గా ఉన్నారు పబ్లిక్. అయితే నేను ఆల్రెడీ ఈరోజు ట్రై చేస్తామని అనుకున్నాను, ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నది, కాకపోతే జస్ట్ ఆ మినిట్ లోనే మిస్ అయిపోయింది. అది ఏదైతే వచ్చిందో ఈరోజు 1 మినిట్ ఆ మినిట్ లో మిస్ అయిపోయింది నాకు. బిఎన్బి కూడా ఉన్నాయి లేదా అనేది చూసుకోండి సార్. బిఎన్బి కంపల్సరీ ఉండాల్సిందే. మీరు మళ్ళీ అంతలాగా అప్రూవ్ చేస్తారంటే అది క్యాన్సిల్ అయిపోతుంది. అవునవును, మినిమం $2 ఉండాలి. మినిమం $2 పెట్టుకుంటే సరిపోతుంది. మినిమం 100 ఉంటే $2 కొంతవరకు ఎక్కువ ఉంచుకోవాలి.
అంటే మీరు 100 పెట్టుకుంటే, 100 పెట్టుకుంటే $2 సరిపోతుంది, కానీ 200 ఎబోవ్ కావాలంటే మినిమం మినిమం ఒక $5 ఉండాలి. $5 పెట్టుకోండి సార్, ఎందుకంటే దాని వల్ల మనకు బెనిఫిట్. ఎందుకంటే ఆ డాలర్ విత్డ్రాల్ అయితేనేమో డాలర్ కట్ అయ్యి లేకపోతేనేమో అలాగే ఉంటాయి, అందుకని చెప్పేసి సో అలాగ డాలర్స్ కొంచెం ఎక్కువ ఉంచుకోండి మీరు చేసుకోవాలనుకుంటున్నప్పుడు. ఓకేనా, చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే మినిమం ఒక అదే $10 ఉంచుకోండి మీరు. ఎందుకంటే బిఎన్బి ఖచ్చితంగా కట్ అవుతుంది 100%. బిఎన్బి ఎవరు అనుకోవద్దు అయ్యో ఒకవేళ నాకు అందరు కావాలి, నాకు లేకుండా అవుద్దేమో, నాకు లేకుండా కూడా అవుద్దేమో విత్డ్రావల్ అని ఎవరు చూడకూడదు. సో అందరికి యాజ్ ఇట్ ఇస్ సేమ్. వాయిస్ వస్తుందా? వస్తుంది సార్, సార్ వస్తుంది. మీరు ఒకప్పుడు ఒక మాట అన్నారు కదా సార్ బిఎన్బి గురించి, ఒక మాట మాట్లాడారు నిజంగా. అప్పుడు ఒక మన లీడర్స్ అందరూ కూడా అప్పుడు నిజంగా మీరు చెప్పినట్టు గనక బిఎన్బి బై చేసి పెట్టుకొని అంటే గనక ఈ రోజు వాళ్ళు చాలా సేఫ్ లో, అంటే సేఫ్ సేఫ్ పొజిషన్ లో ఉండేవాళ్ళు. ఎలా అంటే సార్ మీరు 280-290 ఉంది బిఎన్బి, మీకు ఐడియా ఉందా సార్? అప్పుడు మీరు ఏమన్నారంటే ఎవ్రీ పర్సన్ 5,000 పెట్టుకోండి అని చెప్పి చెప్తారు. ఒకవేళ మీరు ఒకవేళ 5,000-10,000 అప్పుడు గనక ఆ పర్సన్ చేసి పెట్టుకుని ఉంటే గనక ఈ రోజు నా $600 ఉంది కాబట్టి ఆ 10,000-20,000 వాల్యుయేషన్ వచ్చేది మళ్ళీ వాళ్ళకి ఎక్కువ బిఎన్బి ఎక్కువ లెంత్ బాగా యూజ్ అయ్యేది అనమాట, యూటిలైజ్ అయ్యేది. అలాగా ఆల్రెడీ ఒక పర్సన్ అలాగే తీసుకున్నారు సార్ మన టీమ్ లోనే, మన కోవిడ్ టీమ్ లోనే ఒక పర్సన్ 5,000 బై చేశారు. ఆ సార్ ఎప్పుడు 280 రూపీస్ ఉన్నప్పుడు 5,000 బిఎన్బి బై చేశారు, కానీ ఇంకా సార్ ఏమీ యూటిలైజ్ చేయలేదు. ఆ సార్ ఆటోమేటిక్ గా ఇంకేంటంటే అప్పుడు 5,000 తీసుకున్నప్పుడు $50 పెట్టి తీసుకున్నారు సార్, $50 పెట్టి తీసుకున్నది ఆటోమేటిక్ సార్కి $100 చూపిస్తుంది అండి సార్. అదే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాలి. క్రిప్టో, ఈ క్రిప్టోలో ఉన్న బ్యూటీ అదేనమాట. సో మనం తక్కువ ఉన్నప్పుడు కొనుక్కొని పెట్టుకుని దాన్ని వదిలేస్తే అది కొన్ని రోజుల వరకు ఇక అది మరి ఎక్కడికి వెళ్ళిపోతుంది. మరి మన మనీ పెట్టింది అంతే, అక్కడ చూపించడంలోనే బ్యూటీ ఏంటంటే మన ఆల్రెడీ మన దగ్గరనే ఉంది, ఉన్నదే పెరుగుతుంది, గ్రేట్ కదా. ఎందుకంటే మళ్ళీ మనం కొనాల్సిన పని లేకున్నా కూడా ఉన్నదే ఉన్న ఆస్తియే పెరిగిపోద్ది. కొనుక్కున్నది పీవీసీ కూడా అంతే, సపోజ్ ఇలా ₹10 ₹15 మనం కొనుక్కుంటున్నాం ఓకే. సో ఎంత వీలైనంత గ్రాఫ్ చేసుకుని మనం పెట్టుకుంటే కనుక పొద్దున ఒక ₹15 పెరుగుతుంది, ₹15 మీరు తీసుకున్నారు, ₹20 మీరు తీసుకున్నారు, ఇంకొక ₹20 పెరిగినా లేకపోతే ₹40 పెరిగినా ఒకసారి ఆలోచించండి. పెద్ద మొత్తంలో తీసుకుంటే కనుక మీరు ₹1,00,000 లేకపోతే 10,000 తీసుకొని పెట్టుకుంటే సో మీకు ఎంత మీ ముఖంలో ఆనందం ఉంటుందంటే అది మామూలు కాదు, మామూలు కాదు, చెప్పలేదు అనమాట. సో అలా ఉంటది. చాలా హ్యాపీ. సో అది మనము ఆలోచించాల్సింది, మనము ఆలోచన చేయాల్సింది, ఈ విధంగా ఆలోచన చేయాలి. కానీ ఇక ఇంకా తగ్గుద్దేమో, ఇంకా ఉండదు, ఎవరు జీరో జీరో ఎట్లయితే ఎవరు మాట్లాడతారు. కానీ ఎందుకంటే నాకు ఆల్రెడీ ఎలా అంటే ఆ రోజు మనకి విత్డ్రాల్ ఎక్కువ ఇచ్చారు, ఆ రోజు విత్డ్రాల్ ఎక్కువ అయితే ఏమైందంటే ఆటోమేటిక్ 0.12 కానీ 0.7 పడిపోయింది చూసారు ఆ రోజు 0.07 కి. అయితే ఆ సార్ ఒకసారి ఫోన్ చేసి సార్ ఏంటి సార్ 0.07 పడిపోయింది, ఇంకా ఇంకా సున్నాలకు పడిపోద్దా ఏంటి అది అంటే సార్ మంచి అవకాశం కదా, మరి 0.07 ఉన్నప్పుడు మీరు బై ఎందుకు చేయలేదు, మళ్ళీ నాకు కాల్ చేసి మీరు మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు, నా టైం వేస్ట్ చేస్తున్నారు, నేను తిట్టాను సార్ సార్కి. ఎందుకంటే నేను ఆల్రెడీ నేను చెప్పాను, నేను ఆల్రెడీ స్వైపింగ్ చేస్తున్నా, నేను బిజీగా ఉన్నా అంటే సార్ సార్ లేదు సార్ ఇలాగ డౌన్ అయిపోతుంది మీరు కొనకండి అని అనబట్టే నేను అన్నా సార్ నో ప్రాబ్లం నాన్న నేను చూసుకుంటాను, కానీ మీరు ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే కనుక మీరు స్వాప్ చేసి పెట్టు బై చేసి పెట్టుకోండి అని చెప్పేసి అన్న. జస్ట్ ఆ సార్ దగ్గర $100 ఉంటే $100 ఉంటే బై చేసాడంట సార్, నేను చెప్పానని సార్ చూద్దామని చెప్పి బై చేసి పెట్టాడంట. ఓకే, బై చేస్తే ఆటోమేటిక్ ఏమైందంటే ఆ రోజు ఆటోమేటిక్ 1.5-2 hours లోనే 11.30 వెళ్ళిపోయింది సార్, 0.7 కానీ 0.7 కానీ 11.30 వెళ్ళిపోయింది.
అప్పుడు ఆ సార్ కి మెసేజ్ పెట్టా, ఒకవేళ మీరు బైక్ చేసి ఉంటే కనుక మీకు మీరు విత్డ్రా పెట్టుకోవాలంటే స్వాప్ చేసుకుని మీ యూఎస్డి కింద మార్చుకోండి అని చెప్పి పెట్టా. పెడితే ఆ సార్ కి $140 వచ్చినాయండి సార్. చూసారా, అప్పుడు ఫోన్ చేసి సార్ మీకు చెప్తే నేను ఏదో అనుకున్నా $140 ఎక్స్ట్రా వచ్చినాయి, నేను మొత్తం ఒక 2 మంత్స్ వరకు నాకు బిఎన్బి ఎత్తుకోకలే చాలా థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి పెట్టాడు మెసేజ్. పబ్లిక్ ఏమో పోతుందిరా తగ్గిపోతుందిరా అని ఆలోచిస్తే మనం ఏంటంటే ఇందులోనే ఇదైనా కొన్ని మనల్ని ఎలా సంపాదించాలని ఎదురు చూసే వాళ్ళ సంఖ్యలో ఇదన్నమాట, ఇలా ఉంటుంది మరి వాళ్ళ మనస్తత్వం ఇలా ఉంటుంది అన్నమాట. ఇది మనస్తత్వం ఉండాలన్నమాట, ఈ రకంగా ఉండాలన్నమాట. సో జీరో జీరో అవుతుందేమో అనుకుంటే అవుతుంది, జీరో అయి మళ్ళీ హీరో అవుతుంది. ఇప్పుడు జీరో అవుద్దేమో అనుకుంటే అవుతుంది, జీరో అంటే జీరో కాదు సార్ ఆలోచించుకోండి, అంటే మీ మనసులో అది జీరో అంతేగాని మా కాదు కానీ జీరో అయి ఏమవుతుంది అంటే మళ్ళీ హీరో అవుతుంది అనమాట. సో మరి జీరో అవడం పక్కనే హీరో అవడం పక్కనే సార్, అంటే భయపడద్దు నేను ఇట్లా అన్నానని చెప్పేసి చెప్తున్నాను అండి. రెండు విషయాలు చెప్తాను నేను, జీరో అవుతుంది మళ్ళీ హీరో అవుతుంది. హీరో అంటే ఆలోచించండి, మరి జీరో అంటే భయపడతారేమో, అలా ఉంటుంది మరి. ఒకటి మనము సార్ నేను కూడా బై చేశాను సార్ 4000. సూపర్ సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. లేదు సార్ నేను అదే డీపీలతో చేసినాను, అంటే టైమింగ్ 30 434 కి యూఎస్టీకి 4000 సెల్లర్ వచ్చింది. వావ్ వావ్ సూపర్ సూపర్ సార్, ఎక్సలెంట్. ఇంకా వాళ్ళకి వాళ్ళకి వస్తుంది, 24 టైం ఇచ్చినాడు కదా వస్తుంది. అవును విత్డ్రా పెట్టారు. ఓకే ఓకే, అనుకోకుండా 10,000 అయినాయి. నాకైతే ఏం చెప్పాలో అర్థం కాదు సార్. ఒకప్పుడు మీరు ఒక మాట అన్నారు గుర్తుందా సార్, పురుషోత్తం సార్, నా దగ్గర మీ పీవీసీ మెట్టితే నేను అదే చాలు సార్ నాకు ఇంకేం వద్దన్న. అలాంటిది ఈ రోజున 10,000 కి మీరు రీచ్ అయ్యారంటే అసలు మామూలు మాటలు కాదు. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. చెప్పలేను కూడా అట్లా ఉంది. అవును వాస్తవం, సిస్టమ్ మీకు ఇచ్చిన గుడ్ ఆపర్చునిటీ అనుకోవాలి మీకు. అవునండి, మీరు ఒకప్పుడు చాలా చాలా సార్లు అన్నారు నాతో, ఎందుకంటే సార్ కనీసం నేను ఎప్పటికైనా సరే 1,000 పీజీమీట్ అన్నా తీసుకోవచ్చు సార్ అన్ని, కానీ అలాంటిది ఈ రోజున మీరు 10,000 అంటే ఇంకా ఎక్కువ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ. ఓకే సూపర్ సార్, సూపర్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, మంచి పీజీమీట్ జాబ్ చేస్తున్నారు, చాలా గ్రేట్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్, ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. మనకి ఏదైనా సరే ఏ ఇన్ఫర్మేషన్ మనకి రమేష్ సార్, విజయభాస్కర్ సార్ చాలా స్పీడ్ ఇస్తున్నారు మనకి ఆల్రెడీ. మన గ్రూప్ లో ఎవరైనా కానీ గ్రూప్ ని ఫాలో అప్ అయ్యే వాళ్ళు ఏదైనా సరే ఎనీ అప్డేట్ విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ఆ గ్రూప్ లో షేర్ అవుతున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అది ఇంకోటి ఏంటంటే సార్, వాట్సాప్ లోనే కాదు మనకి టెలిగ్రామ్ లో కూడా అప్డేట్ ఇస్తున్నారు సార్. నిజంగా హెడ్సప్ హెడ్సప్ రమేష్ సార్, విజయ్ భాస్కర్ సార్, నిజంగా హెడ్సప్. నిజంగా ఏదైనా ఎనీ అప్డేట్ ఏదైనా సరే మనకి వితిన్ సెకండ్స్ లోనే మనకి విజయ్ భాస్కర్ సార్ గానీ మనకి రమేష్ సార్ గానీ ఎనీ టైం, మళ్ళీ నైట్ అని కాదు మార్నింగ్ అని కాదు, ఎనీ టైం అప్డేట్ ఇస్తానే ఉంటున్నారు. మన రాజేష్ సార్ కూడా ఏదైనా సరే సార్ తెలిసింది ఏదైనా ప్రతిదీ షేర్ చేసుకుంటా ఉంటారు, వచ్చిన అప్డేట్ కూడా మనకి క్లారిఫికేషన్ మనకి తెలుగులో అప్డేట్ చేస్తూ ఉంటారు. నిజంగా థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. నిజంగా ఈ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో గ్రూపుల్లో మనకి వాట్సాప్ గ్రూపుల్లో రిచ్ భారత్ గానీ మన కోవిడ్ టీమ్ లో గానీ ఏదైనా సరే వాట్సాప్ గ్రూప్ లో ఉన్న పర్సన్స్ అందరికి కూడా ఎనీ అప్డేట్ అందుతూ ఉంటారు కాబట్టి ఏదైనా సరే వాళ్ళు స్పీడ్గా ఉంటారు సార్.
ఇదొకటి చాలా హ్యాపీగా సార్, ఎందుకంటే వేరే వేరే దానిలో హెల్పింగ్ ఎవరు చేసుకోరు సార్, ఒకరికొకరు సపోర్ట్ గా ఉంటారు, కానీ మన దాంట్లో ఎలా అంటే ఒకరికొకరు చాలా సపోర్ట్ గా ఉంటారు సార్, చాలా సపోర్టబుల్ గా ఉంటారు, హెల్పింగ్ చేసుకుంటా ఉంటారు, అదొకటి చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. నేను ఏదైనా సరే మెసేజెస్ వాట్సాప్ లో చూస్తూ ఉంటాను, వాట్సాప్ లో మళ్ళీ టెలిగ్రామ్ లో కూడా మనకి అప్డేట్ అవుతూ ఉంటాయి, అంటే ఇంట్లో ఉన్న పర్సన్స్ ఇందులో చూస్తూ ఉంటారు, టెలిగ్రామ్ లో ఉన్న పర్సన్స్ టెలిగ్రామ్ లో చూస్తూ ఉంటారు, కాబట్టి ఏదైనా సరే రెండిట్లో షేర్ చేస్తున్నారు. అది దేనికో ఏంటని ఒకవేళ పట్టించకుండా ఉన్న పర్సన్స్ కి తెలుసు సార్ దాని వాల్యుయేషన్ ఏంటన్నది. అది ఇంత అప్డేట్ వచ్చినప్పుడు ఏదైనా పంపిస్తున్నారంటే మన గురించే పంపిస్తున్నారు సార్, వాళ్ళు వాళ్ళు చూసి వాళ్ళు ఊరికనే చూసాం కదా సరే అని ఊరుకోకుండా మన గురించి పంపిస్తున్నారు, వాళ్ళు టైం తీసుకొని మన గురించి అంత అప్డేట్లు ఇస్తున్నారు మనకి. ఎవరైనా సరే రమేష్ సార్ గాని, మనకి విజయభాస్కర్ సార్ గాని, మన రాజేష్ సార్ గాని, తాటవం శంకర్ సార్ గాని, ఎవరైనా సరే ఏదైనా అప్డేట్ ఇస్తున్నారంటే మన గురించే సార్, అది మన గురించే, ఏదైనా సరే మన గురించి మనం తెలుసుకుంటాం అని చెప్పేసి. తర్వాత వచ్చిన అప్డేట్ కూడా ఫుల్ క్లారిఫికేషన్ ఇచ్చేది ఏదైనా సరే మన లీడర్స్ సార్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్, థ్యాంక్ యూ. వెరీ గుడ్ సార్. ఏంటంటే ఈ అప్డేట్ ని ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళకే బెనిఫిట్ అనమాట. అప్డేట్ ఇప్పుడు వాళ్ళు పెడుతున్నారంటే వాళ్ళు ఆల్రెడీ చేసుకున్నట్లే కాదు, బట్ ఏంటంటే అది చూసి ఎవరైతే దాన్ని ఫాలో మరి చేసుకుంటున్నారో వాళ్ళు ఇక బెనిఫిట్ పొందుతారు. అందుకే నేను ఎప్పుడైనా అంటాను ఏంటంటే, సో గ్రూప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి సై కోసుకుంటున్నా. ఓకే ఓకే సార్. సార్ నేను చెప్పాలనుకుంటున్నాను సార్, మనకి పీవీసీ మీటర్ మీద నెగిటివ్ గా ఉన్న పర్సన్స్ కూడా 2-3 పర్సన్స్ వచ్చారు, పేర్లు అయితే షేర్ చేసుకోను ఆల్రెడీ. నేను అదే మరి ఒకవేళ అంటే బాగా నెగిటివ్ గా మొత్తం ఇంకా 100% నెగిటివ్ గా ఉన్న పర్సన్స్ కూడా 2-3 పర్సన్స్ చూస్తున్నాను నేను, అంటే వాళ్ళతో ఆల్రెడీ ఒకసారి నాకు వాగ్వాదం కూడా అయింది జరిగింది, వాళ్ళతో డిస్కషన్ అయింది, అలాంటి పర్సన్స్ కూడా వచ్చారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఏదైనా సరే సార్ మనం ఎంత దూరం అవుతామో అంత దగ్గరికి తీసుకుంటూ ఉంటే సిస్టమ్ మనల్ని, అది ఒకటి మనం ఫాలో అప్ అవుతే తెలుస్తుంది. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా అటు వేన వాళ్ళు కూడా రావాల్సిందే, వాళ్ళే తిరిగి రావాల్సిందే అని మనం అనుకున్నాం కూడా, అన్నాం కూడా. అవును సార్, అలాగే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే సార్, ఎవరికైనా సరే ఏదైనా సరే గానీ ఒకటే ఒక చిన్న మాట సార్, ఏంటంటే ఎవరైనా సరే మన పీవీసీ మీటర్ క్రిప్టో అనేది క్రిప్టో పరంగానే చూడాలి, అది వాల్యుయేషన్ అప్ అండ్ డౌన్ అనేది పక్క గ్యారంటీ, నో ప్రాబ్లం. కానీ ఏంటంటే మనం వాల్యుయేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎక్కువ ఎక్కువగా ప్రాఫిట్ తీసుకుంటాం అనుకుంటాం, కానీ డౌన్ అయినప్పుడే ఎక్కువ ప్రాఫిట్ తీసుకుంటాం సార్. మనం ఎంత కాయిన్ ఎంత తగ్గి పెరుగుతుందో అప్పుడే ఎక్కువ ప్రాఫిట్ వస్తూ ఉంటుంది, అంటే మనకి ఒక రేంజ్ లో పెరిగి అక్కడ నుంచి కొద్ది కొద్దిగా పెరుగుతుంది కాబట్టి అప్పుడు ప్రాఫిట్ అనేది చాలా తక్కువలో ఉంటుంది సార్ మనకి. కానీ ఈ రోజున మనకి ఇంత సెన్స్ లో పడిపోయింది కదా, ఇప్పుడు ఈ సెన్స్ లోంచి కనీసం మినిమం అంటే మినిమం ఒకవేళ ఒక 1 ఇయర్ లో $1 కి రీచ్ అయినా కానీ ఈ రోజున ఒకవేళ 10,000 పీవీసీ మెటల్ తీసుకున్న మన పురుషోత్తం సార్ గాని ఒకవేళ ఎవరైనా సరే వాళ్ళు ఒకవేళ $1 అయితే ఏంటి సార్ 10,000 USD అంటే ఆ రోజున 10 lakhs సార్, 10 lakhs. ఎస్ సార్, అదే ఇప్పుడు ఏంటంటే తగ్గింది అనుకుంటున్నాం కానీ ఇంత తగ్గినా గానీ రేపన్ రోజున ఫ్యూచర్ లో మనల్ని మిలియనర్స్ బిలియనర్స్ చేయడానికే సిస్టమ్ ట్రై చేస్తుంది, కాబట్టి అందుకని ఈ ఛాన్స్ మనకు వచ్చింది. ఏదైనా సరే అదొకటి యూటిలైజ్ చేసుకున్న పర్సన్స్ అందరికి తెలుస్తా సార్, ఎవరైనా యూటిలైజ్ చేసుకున్న పర్సన్స్ అయినా సరే దాని గురించి తెలుసుకుంటే కొద్దిగా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. ఓకే సార్, కంటిన్యూ సార్, ఈ రోజు నేనే మాట్లాడుతున్నాను. మాట్లాడండి చాలా విషయాలు. ఎస్, 100%. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏమో అయ్యో తగ్గిపోతుందని బాధపడుతున్నారు, మరి తగ్గిన దాంట్లోనే మరి డబ్బులు ఎలా సంపాదించాలని చెప్పి కొంతమంది ఇదవుతున్నారు. అంటే సంపాదించుకున్న వాళ్ళకి ఎవ్రీడే సంపాదన జరుగుతుంది, ఎందుకంటే రేటు తగ్గింది పెరిగింది దానికి సంబంధం లేదు, సిస్టమ్ చెప్పింది అదే విషయాన్ని మనకు. అప్ అండ్ డౌన్ తో మనకు సంబంధం లేదు, రేట్ ప్రైస్ తో మీకు సంబంధం లేదు, ఏంటంటే పీవీసీ మెట అని మీరు
క్వాంటిటీ అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర 100 ఉన్నాయా, ఆ 100ని 1000 అలాగా అలా క్వాంటిటీతో మీరు కౌంటింగ్ చేసుకోండి అంతేగాని, మీరు ఈ రోజున 1300 ఉన్నది ఈ రోజున 10 రూపాయలు అయిపోయిందని ఆ లెక్కతో లెక్కేసుకోవద్దు అని చెప్పేసి. దాని మంచి మనకు అడ్వైజ్ ఇచ్చింది అది చెప్పడం జరిగింది. ఇక్కడ పులకానందం శ్రీనివాస్ సార్ వచ్చారు, వెల్కమ్ సార్. నేను నాకు పెద్ద నాలెడ్జ్ లేదు కానీ సార్, చిన్న విషయం ఏంటంటే క్రిప్టోలో పెరిగినప్పుడు అమ్ముకోవాలి, తగ్గినప్పుడు కొంటా ఉండాలి సార్, అంతే. రెండే రెండు పదాలు ఇందులో నాకు తెలుసు. అది పెరిగినప్పుడు ఎంత పెరుగుతాం అది మన ఇష్టం సార్, ఎంత కమ్మి వేసుకుంటాం అది మన ఇష్టం, లాభం. తగ్గినప్పుడు మట్టుకి ఎంత ఉంటే అంత మనం కొంటా ఉండటమే బెటర్ అండి, ఎంత తగ్గితే అంత కొంటమే. అంతేగాని అదేదో అప్పుడు పెరిగిపోయింది అదేంటి అంత పెట్టండి రేటు ఇప్పుడు డౌన్ అయిపోతుంది అంటే కంటే క్రిప్టోలో పెరిగినప్పుడు ఎంత పెరిగితే అది మంచి ఛాయిస్ అమ్ముకోవడం, తగ్గినప్పుడు కూడా ఎంత తగ్గితే అంత కొనుక్కోవడం కూడా మంచి ఛాయిస్ అండి. అది అంతే సార్, విషయం చెప్దామనే చేస్తాను సార్. వెల్ వెల్ సార్, గుడ్ సార్, మంచి సూపర్ సార్, సూపర్ సార్. అన్నట్టుగా ఖచ్చితంగా అదే ఉంటుంది మరి, ఎందుకంటే తగ్గిన ఇప్పుడు ఎప్పుడు మేము కొనడేమన్నా, నేను ఆ టైంలో ఎక్కున్నప్పుడు కొన్నాను ఇప్పుడు తగ్గిపోయింది అని చూడకుండా మళ్ళీ తగ్గినప్పుడు నువ్వు ఎంత వీలైతే అంత కొనుక్కోవాలి. చూడండి అప్పుడు నువ్వు ఆ టైంలో నువ్వు 1 lakh rupees పెట్టింది ఒకటే ఒక ఎత్తు, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో నువ్వు అట్లీస్ట్ 5000 కొనుక్కున్నావుకో అది ఒక ఎత్తు. దానికి దీనికి సేమ్, ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఈ 5 lakh కూడా పెట్టి తీసుకోకపోతే సరే, ఈ 1 lakh కొట్టి ఉన్నావు ఎక్కువ రేట్ ఉన్నప్పుడు, బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో వాయిస్ అయిపోయింది సార్, వాయిస్ మాట్లాడలేదు కదా, ఇంకా నెట్వర్క్ ఇష్యూ ఉన్నది. అయితే ఎగ్జాంపుల్ ఎక్కువ రేట్ ఉన్నప్పుడు నేను 1 lakh rupees పెట్టాను సార్, అవునవునవునవును, ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు నడుతుందిగా ఓకే. అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనము 1 lakh rupees పెట్టింది, పెట్టాము ఎక్కువ రేట్ ఉన్నప్పుడు తీసుకున్నాము, ఎన్ని పీస్ మంటలు వచ్చినా అకౌంట్ రోజు తెలిసేయండి. బట్ ఈ ప్రెజెంట్ ఇప్పుడు మీరు అన్నమాట మీకు ఏంటంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ లో తక్కువ ఉంది కదా, నువ్వు ఒక 10,000 పెట్టు లేదా ఒక 5,000 పెట్టుకో ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో, బట్ ఊరికే ఉండకు. బట్ మన ఆలోచన ఎట్లుంటాయంటే ఎక్స్ట్రా పెట్టిన దానికే లేదు, గ్యాస్ పెట్టిన దానికి ఏమొస్తుంది, అదే కదా సార్ మన ఆలోచనలు. ఒకసారి రండి సార్, మైక్ ఓపెన్ చేసుకోండి. మన ఆనంద్ సార్, పులకానంద శ్రీనివాస్ సార్, కానీ ఈ క్రిప్టోలో మట్టికి తగ్గినప్పుడు కొంటమే ఆపోజిట్ అవుతుంది సార్, అంతే ఆపోజిట్. అంతేగానింటే కొనకపోతే కనుక నిజంగా మన పని అయిపోయినట్టండి, ఎక్కువ ఎక్కువ రేట్ లో కొన్నాం డౌన్ అయిపోయింది అని ఊరుకున్నాం అనుకోండి, నిజంగానే మనం మన పని డౌన్ అయిపోద్ది. అలా కాకుండా ఆపోజిట్ డౌన్ అవుతుంది కదా, ఇంకా డౌన్ అయినా కొంటానే ఉండాలండి ఇందులో, లేదంటే దానికి రీచ్ అవ్వలేమండి మనం, ఆ కొన్నా దానికి రీచ్ అవ్వలేదు. ఇంకా ఎప్పటికీ మనము ఇక నా పని అయిపోయింది, ఇక నా పని అయిపోయింది అంటే నీ పని అయిపోతూనే వస్తుంది, అంతే తప్ప లేదు మీరు అన్నట్టుగా. సో అది సార్ మంచి విషయం చెప్పాలి, ఎందుకంటే మేము ఇక్కడ రోజు మాట్లాడేది కూడా అదే సార్. సో పబ్లిక్ వేరే ఆలోచిస్తుంది, పబ్లిక్ ఆలోచన ఏంటి, 1 lakh పెట్టిన దానికి ఏం లేదు, మొన్న 50,000 పెట్టుకున్న దానికి ఏం లేదు, మళ్ళీ 10,000 పెట్టుకోవడం ఏంటి అన్నట్టు మాట్లాడతారు. అలాగని చెప్పేసి మనం సిస్టానికి బెనిఫిట్ చేయడానికి కాదు సార్. సో దాన్ని క్రిప్టోలో ఈ విధంగా ఉంటుంది మరి, ఒక సార్ అయిపోతుంది, ఛాయ్ అయిపోతుంది, ఛాయ్ అయిపోతుంది అంటే మాట్లాడదిగా. నేను ఒక ఇప్పుడు మన సార్ చెప్పారు కదా, మనకి సూర్య సార్ చెప్పారు కదా మనకి, ఒక 2 minutes సార్ దానికి. ఇంకొకటంటే నేను $10 ఉన్నప్పుడు సార్ మన పీవీస్ మెట $10 అయింది కదా, 13.50 కానీ తగ్గుతూ వచ్చి $10 అయినప్పుడు ఒక 500 పీవీస్ మెట తీసుకున్నాను సార్ నేను, 5 lakhs పెట్టి. ఓకే సార్, 5 lakhs పెట్టి నేను పీవీస్ మెట తీసుకున్నాను 500, అయితే అది పెరుగుద్దని నేను అనుకున్నాను కానీ అక్కడ నుంచి పెరగలేదు సార్, తగ్గుతూ 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 వచ్చి $9 అయిపోయింది, $9 కానీ మళ్ళీ 9.5 అలా తగ్గి తగ్గి $8 వచ్చింది సార్. $8 వచ్చినప్పుడు ఓకే సరే అయితే అని చెప్పేసి నేను $8 ఉన్నప్పుడు నేను 500 పీవీస్ మీటప్పుడు నేను స్వాప్ చేశాను సార్. నేను స్వాప్ చేస్తే
అప్పుడు నేను 5 లాక్స్ పెట్టుకున్నది నాకు 4 లాక్స్ వచ్చింది, అంటే 1 లాక్ నాకు అక్కడ లాస్ వచ్చింది. ఓకే, నేను స్వాప్ చేశాను, యూఎస్డి కింద స్వాప్ చేసి పెట్టాను. స్వాప్ చేసి పెట్టి నేను ఏం చేశానంటే మళ్ళీ మనకి ఎప్పుడైతే మళ్ళీ తర్వాత అలా డౌన్ అవుతా మళ్ళీ $5 వచ్చింది సార్. $5 వచ్చినప్పుడు మళ్ళీ 500 స్వాప్ చేశాను. మళ్ళీ నేను ఎలాగా మన దగ్గర ఉన్న యూఎస్డిటీతోనే స్వాప్ చేశాను, అంటే $4,000 నేను స్వాప్ చేసి పెట్టాను కాబట్టి అందులోంచి ఓన్లీ హాఫ్ అమౌంట్ తోనే $2,000 తోనే నేను మళ్ళీ 500 బై చేశాను. అంటే నాకు క్వాంటిటీ అక్కడ ఫస్ట్ లో 1 లక్ష లాస్ వచ్చింది అనుకున్నాను, కానీ ఆ 1 లక్షది మళ్ళీ ఇక్కడ 1 లక్ష కవర్ అయ్యి మాకు $2,000 నాకు బెనిఫిట్ అక్కడ అలాగే ఉండదు సార్. ఎందుకంటే పీవీసీ మెటర్ నాకు క్వాంటిటీ నాకు ఓన్లీ కౌంటింగ్ పీవీసీ మెటర్నే కదా సార్. నేను ఫస్ట్ 500 నేను బై చేశాను, 5 లాక్స్ పెట్టి అదే పీవీసీ మెటర్ను మళ్ళీ 2 లాక్స్ పెట్టి 2.5 లాక్స్ పెట్టి నేను బై చేశాను. ఓకే, అక్కడతో అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా డౌన్ అవుతుంది సార్. డౌన్ అవుతా ఉంటే అప్పుడు మళ్ళీ నేను 4.5 అలా ఉన్నప్పుడు మళ్ళీ స్వాప్ చేశాను సార్. స్వాప్ చేసి పెట్టి మళ్ళీ 500 కూడా. ఎప్పుడైతే మళ్ళీ $3 అయిందో $3 అయినప్పుడు నేను మళ్ళీ నేను బై చేశాను సార్. నేను 500 అలాగే నాకు యూఎస్టీడీలో బెనిఫిట్ అనిపించినాయి. తర్వాత మళ్ళీ నేను అప్పుడు తర్వాత మీరు $3 ఉన్నప్పుడే మీరు ఒక టార్గెట్ ఇచ్చారు మాకు, అందరూ ఎవ్రీ పర్సన్ ఎవరైనా సరే 1000 తీసుకోవాలని చెప్పేసి అప్పుడు నిర్ణయించుకున్నాను సార్. అయితే ఎలా అయినా సరే ఈ 500 కాదు, నేను ఎలా అయినా 1000 తీసుకోవాలని చెప్పేసి అప్పుడు నేను ఏం చేశానంటే అప్పుడు ఎంత 1.5 $2 ఉన్నప్పుడు సార్ నేను స్వాప్ చేశాను. $1,000 చేస్తే నాకు $500 వచ్చేసినాయి. మళ్ళీ ఇంకో మళ్ళీ 1000 పెట్టేసి మళ్ళీ చేశారు. అంటే నేను ఓన్లీ దాల్తోనే నేను 1000 పీస్ మీటర్ నేను ఇంక్రీజ్ చేస్తాను సార్. నేను ఇంక్రీజ్ చేశాను, మిగతాయి కూడా నేను $2,000 నేను యూటిలైజ్ చేసుకున్నాను. అయిపోయింది. అయిన తర్వాత $1,000 కూడా నేను మళ్ళీ $1 అయినప్పుడు స్వాప్ చేశాను సార్. నేను మళ్ళీ స్వాప్ చేసి అప్పుడు నేను వాడుకున్నాను, యూజ్ చేసుకున్నాక ఇప్పుడైతే 0.4 అయింది కదా సార్, 0.41 0.4 అలా అయినప్పుడు అప్పుడు నేను ఏం చేశానంటే అప్పుడు నేను 5000 పీస్ మెట ఒకసారి 3000 పీస్ మెట మళ్ళీ తర్వాత 2000 పీస్ మెట నేను బై చేశాను సార్. అంటే నేను ఓన్లీ $500 $2,500 కొన్న రోజు కాంచి 5000 పీస్ మెట నేను 2000 కూడా బై చేశాను సార్. నేను అంటే నాకు నేను $13 కొన్నప్పుడు నేను అలాగే ఉంచేసింటే కనుక నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి నాకు లాస్ వచ్చిందని చెప్పేసి నేను అలాగే బాధపడే ఉంది సార్. కానీ నేను ఏంటంటే ఇప్పుడు చెప్పండి, మనకి ఎప్పుడైతే మనకి డౌన్ అవుతా వస్తుందో అప్పుడు నేను స్వాప్ చేసుకోవడం, మళ్ళీ ఇంకా డౌన్ అయ్యాక మళ్ళీ కొనడం, మళ్ళీ స్వాప్ చేయడం, కొనడం అలా చేస్తా నేను మైనస్ లో ఉన్న ప్లస్ లోకి వచ్చాను సార్. నేను అంటే నేను మైనస్ లోకి వెళ్ళిపోతున్నాను బాధపడకుండా ప్లస్ లోకి వచ్చేలాగా నాకు నేను చేసుకున్నాను సార్. మళ్ళీ నేను 0.4 కి కొన్న 5000 పీవీసీ మీటర్ కూడా నేను మళ్ళీ 0.89 ఉన్నప్పుడు నేను మళ్ళీ సేల్ చేశాను సార్. ఆ సేల్ చేసిన యూఎస్టీటీనే మళ్ళీ నేను యూటిలైజ్ చేసుకున్నాను. యూటిలైజ్ చేసుకున్నాక ఎప్పుడైతే మనకి మొన్న 0.20 వచ్చినప్పుడు 10,000 పీవీసీ మీటర్ తీసుకున్నాను సార్. ఒకటే సార్, 5,000 పీవీసీ మీటర్లో నేను స్వాప్ చేసిన అమౌంట్ తోనే 10,000 పీవీసీ మీటర్ తీసుకున్నా. 10,000 పీవీసీ మీటర్లో మళ్ళీ ఇంకా నేను బిఎన్బి కానీ అయ్యాని అని ఒక 500 యూఎస్డి యూజ్ చేసుకున్నాను సార్. నేను ఆల్రెడీ అది సార్, అదే షేర్ చేసుకుందాం అనుకున్నాను. నేను నిన్న మొన్న ఒక మాట అన్నాను, అందుకే ఇప్పుడు మీరు ఆ రోజు ఏది ఒక రోజు 15,000 పీస్ మీటర్ అని షేర్ చేసుకున్నారు చూడు అప్పుడు. సో నేను అన్నాను అదే, నువ్వు మరి ఆ టైంలో లేనట్టున్నావు, నేను చెప్పాను ఇది ఈసారి ఎంత డబ్బు పెట్టి కాదు, దీన్ని మైండ్ ఉపయోగించి పెంచుంటాడు పెంచిన వాడు చెప్పాను. నేను చెప్పకుండా ఇప్పుడు ఇక్కడ ఈ రోజు మీరు షేర్ చేసుకున్నారు, కానీ నేను ఆ రోజు ఒక మాట అన్నాను అక్కడ, ఆ రోజున విన్న వాళ్ళకి గుర్తుంటది. అంటే సో నేను ఇక మీ ఎగ్జాంపుల్ గా తీసుకుని నేను ఒక మాట అన్నాను అనమాట. సో ఇక్కడ మనకు అంటాం కదా ఏదన్నా మనకు ఉంటే గనక మనం ఏదైనా చేయొచ్చు అన్నట్టుగా. సో ఇప్పుడు చూసారా, ఇప్పుడు అది మీరు అనుకోకుండానే మీరు షేర్ చేశారు మాకు
పూర్తిగా నేను ఎలా చేశాను దీన్ని అనేది. చూడు ఇలా ఉంటది, మీరు అయితే $10 కొన్నారు, ఇంకా $10 కొన్నాను కదా అని చెప్పేసి రోజు తగ్గుతూ వస్తే ఇంక లాభం లేదు, పీసుపడి ఇది అయిపోయింది, ఇంకా పైసలన్నీ వాయే అడిగిన మీరు ఈ రోజున ఇలా అనుకుంటూ వెళ్తే అలా వెళ్ళేవారే మీరు. కాకపోతే ఏమెందుకు వెళ్ళలేదు అక్కడ అంటే దట్ ఈస్ ద మీటింగ్. మీరు చెప్పేది మనం మీటింగ్ లో మీరు చెప్పేంత ఫాలో అప్ అవుతే ఎవరు లాస్ అవ్వరు సార్. మీరు చెప్పింది చెప్పినట్టు ఫాలో అప్ అయ్యాం కాబట్టి ఏదైనా సరే మేము ఇంప్రూవ్ అయ్యాం. కానీ 500 పీవీస్ మెటా అని 15,000 పీవీస్ మెటా చేశానంటే అదంతా మీటింగ్ లో వచ్చింది దాని మూలన సార్. అవునవునవును. సో మొన్న అందుకే నేను మొన్న వచ్చిన సార్లు కూడా ఒక మాట అన్నాను సార్, మీరు ఇప్పటికైనా కూడా మీరు ఇప్పుడు కొనుక్కున్నా కూడా లైవ్ లో ఉండాలి, మళ్ళీ దాన్ని ఎప్పుడు మీరు తీయాలి బయటకి అనేది మీకు తెలియాలి. లేకపోతే ఇప్పుడు అట్లీస్ట్ మీరు ఒక 10,000 రూపాయలు పెట్టుకోండి, మెన్న దాకా మేము 50,000 రూపాయలు మాట్లాడాము. ఎంత మనం ఏమనుకున్నాం 45 రూపాయలు కొనుక్కుంటే 45,000 రూపాయలు అవుతాయి, 50,000 రూపాయలు అవుతాయి, మనం 1,000 పీస్ మటం మన దగ్గర పెట్టుకోవాలన్నట్టుగా మనం మాట్లాడుకున్నాం. సో అప్పుడు మనకు ఈ విషయం తెలియదు, ఇంకా డౌన్ అవుద్ది అని అంతగా. సో అలా అనుకున్నాం, లాస్ లేదు, నో ప్రాబ్లం, మీరు టెన్షన్ పడద్దు వీటి గురించి కూడా. సో బట్ ఇప్పుడు చేయాల్సింది నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు కొంతమంది మన దగ్గరికి అప్పుడప్పుడు వస్తున్నారు కదా సార్, నేను 12.5 ఉన్నప్పుడు 6 లక్షలు పెట్టాను, 12.5 ఉన్నప్పుడు నేను 4 లక్షలు పెట్టాను. సో వాళ్ళకి ఎందుకు లాస్ అయ్యారు, వాళ్ళకి ఇప్పుడు ఎందుకు బాధ కలుగుతుంది, మరి మీరు ఎందుకు బాధపడతలేరు? మీరు కూడా ఆ రోజు 5 లాక్ పెట్టారు, మరి వీళ్ళు కూడా 4 లాక్ 3 లాక్ పెట్టుకున్నారు. సో వాళ్ళేమో బాధపడుతున్నారు, వీళ్ళేమో బాధపడట్లేదు. వై అంటే అది మీరు మీటింగ్ అటెండ్ కాకపోవడమే కారణం. ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ వేలకు వెళ్ళకూడదు. నెగిటివ్ వే అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు మన అందరం వినేది నేను చెప్తాను ఏంటండి, ప్రతి ఒక్కరు మాట్లాడేది మీరు పీస్ మీద ఉన్నారు వేస్ట్ అనేది మనం అంటున్నారు. అది నేను ఇట్స్ ఓకే, నేను కూడా వింటున్నాను. బట్ మీరు ఆ మాటలు చెవిలోకి వినచ్చింది కదా, లోనికి పంపిస్తున్నారు. వై అదే ప్రాబ్లం, అక్కడ జరిగే ప్రాబ్లం ఏంటంటే ఆ మాటని మీరు చెవిదాకా వచ్చింది దాన్ని విడిచిపెట్టేసేయండి. అదే టైంలో అక్కడే అదే ప్లేస్ లో దాన్ని విడిచిపెట్టేసేయాల. లేదా నవ్వి ఊరుకోండి. లేదా సరే ఏదైనా సిస్టమ్ ఉందానండి, అబ్బా ఎంత సంతోషంగా ఎదురు వచ్చి మీకు చెప్తాడు, వచ్చి మంచి విషయం చెప్తాడు మీకు, ఇది ఇలా ఉంది అప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. సో అందుకే మీరందరూ అంటే రాని వాళ్ళు మీటింగ్ రాని వాళ్ళ సంగతి నేను చెప్తున్నాను, నేను లాస్ అయ్యానని, లేకపోతే నేను ఇలా అయ్యానని, నేను అలా అయ్యానని, ప్రీవియస్ మీటర్ వేస్ట్ అను, లేకపోతే ఉంటుందో పోతుందో, లేకపోతే జీరో అవుద్దని. సో ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి అంటే బయట వాళ్ళు మాట్లాడుతున్నారు, మన దగ్గరికి వస్తున్నాయి, మనం వింటున్నాం, దెన్ మన లోపల కూడా అదే తిరుగుతుంది. అవునా? సో సార్ మనము ఎందుకు మీటింగ్ రావాలంటే మనం వినండి ఒకసారి సార్, పిల్లాడు ఇప్పుడు మనము అల నుంచే తోలేస్తున్నాము స్కూల్కి, అసలు ఎందుకు సార్? అలా ఇప్పుడు ఎగ్జాంపుల్ మన లెక్క అయిన తర్వాత యూట్యూబ్లలోనో లేకపోతే వాటిల్లో వీటిల్లో చూసుకొని నేర్చుకుంటే అయిపోద్ది కదా. అఫ్కోర్స్ కదా, ఇప్పుడు మనం ఎన్ని చూసి నేర్చుకోవట్లేదు. ఇప్పుడు మనం ఉన్నాం మేజర్ అయిన తర్వాత సార్ అదే కరెక్ట్ నేను మాట్లాడింది. ఓకే ఎనీవే, కొద్దిగా మనము ఏమంటుంది అని ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత 21, 22, 23 వచ్చిన తర్వాత మనకు ఒక మైండ్ వస్తుంది కదా. సో మనం అప్పుడే యూట్యూబ్లో అప్పట్లో నేర్చుకోవచ్చు కదా. వై మనం ఒకటి తరగతి నుంచి 10వ తరగతి దాకా పంపిస్తున్నాం పిల్లల్ని, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ కాలేజ్ అంటున్నాము, డిగ్రీ అంటున్నాము, బీకామ్ అంటున్నాము, ఇన్కమ్ అంటున్నాము, లేకపోతే ఇంకోటి వాటెవర్ ఇవన్నీ అంటున్నాము. అలా అనకుండా మనము చిన్నప్పటి నుంచి పని చేపిద్దాం, చదవద్దు పని చేపించి మనం ఫైనల్లీ 20-23 ఇయర్ వచ్చిన తర్వాతనే మరి యూట్యూబ్లలోనో లేకపోతే గూగుల్లలోనో చూసి నేర్చుకోరా అని చెప్పి చెబుదాం. అలా అయితే వర్కౌట్ అవుతుందా సార్? అవ్వదు కదా, ఖచ్చితంగా అవ్వదు. అందుకే మనము స్టార్టింగ్ నుంచి వెళ్ళే మనము పిల్లాడిని స్కూల్కి పంపిస్తున్నాము. సో మరి అదేవిధంగా ఇక్కడ కూడా అంతే సార్. మనం ఖచ్చితంగా మనము ఇక్కడ మీటింగ్ రాకుండా నేను ఏది చేయకుండా తో మీటింగ్ ఒకసారి వస్తాను, బట్ రిజల్ట్ మాత్రం నాకు 100% కావాలా అన్న ఇదే భావన. సో కుదరదు సార్ అక్కడ. ఇప్పుడు ఇందాక అయిపోయిన ఉదాహరణ ఎగ్జాంపుల్ అదే అవుతుంది అక్కడ. సో పిల్లల్ని పంపించకూడదు స్కూల్కి మనము, కానీ ఫైనల్లీ పంపిద్దాం, ఫైనల్లీ అది ఇది చూపించి చేద్దాం, కానీ రిజల్ట్ మాత్రము ఈ ఫస్ట్ నుంచి చదివిన వ్యక్తితో వచ్చినట్టే నీకు రావాలా, అంటే అతనికి కూడా ఆ రిజల్ట్ రావాలా, పిల్లడికి కూడా అదే రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాం. బట్ రిజల్ట్ ఏమో కరెక్ట్గా కోరుకుంటున్నాము, కానీ ప్రాసెస్ని ఫాలో చేయను అంటున్నాం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ సార్, ప్రాసెస్ ఫాలో చేయకుండా
మరి మనకు మరి రిజల్ట్ కరెక్ట్ రావాలి అంటే, అంటే 1000లో లేకపోతే 100000లో కొంతమందికి అలా వస్తుంది. దాన్ని ఏమన్నా నాకు తెలియదు, లక్కీ అంటావా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంకోటి ఏమంటా ఏమంటా నాకు తెలీదు, బట్ అలా జరుగుద్ది. కానీ 100000లో 10 మందికి వచ్చే ఉంటే సార్, మరి 99 లక్షల మంది ఏం కావాలి? అంటే ఎగ్జాంపుల్ 100000లో 10,000 మందికి అనుకుందాం, ఈ 90,000 మంది ఏం కావాలి? మరి ఆ లక్కీ పర్సన్స్ ఇప్పుడు అలా రిజల్ట్ అంటే ఏమి చేయకుండా రిజల్ట్ మాత్రం వాళ్ళకి 100% దొరికే వాళ్ళు ఉన్నారు, మన పక్కనే ఉంటారు. ఒక్కొక్కసారి వాడికి వచ్చింది నాకు ఎందుకు రాలేదు అనుకుంటాం మనం. లక్కీని అలా నమ్ముకోకూడదు. లక్కీ ఎందుకంటే దానికి అనుకోకుండా వచ్చిందని లక్కీని మనకు కూడా వస్తుంది అని చెప్పి అనుకోకూడదు. బట్ మనం చేయాల్సింది చేయాల, దట్ ఇస్ అ డ్యూటీ, డియూటీవై డ్యూటీ. అది చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు మనం అనుకున్న రేంజ్కి రీచ్ అవ్వలేము, అనుకున్నదానికి ఇదవుతలేము. తో కొంతమంది చేసి 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 కూడా అనుకోకుండా ఏదో జరిగిపోతుంది. అంటే మరి దునియాలో లేకుండా కూడా కొంతమంది వెళ్ళిపోతున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదేమైనా బట్ చేయడం కరెక్ట్. ఇప్పుడు చేయకుండా వెళ్తాం మనం, చేసినా వెళ్తాము, ఏది చేసినా మనం వెళ్ళడమే ఖచ్చితంగా. దట్ ఇస్ ద ప్రాసెస్ అంటారు కదా, ఇది మనం వింటుంటాం, పుట్టిన వారికి మనం తప్పదు, మరణించిన వారికి జన్మం తప్పదు, అనివార్యము ఇటు విషయాన్ని సోకింపదగదు అని చెప్పి చెప్తారు కదా. సో అది కామన్. బట్ అలాగని చెప్పేసి తినడం మానేద్దామా, పని చేయడం మానేద్దామా, ఎట్లా వెళ్ళాల్సిందే. బట్ ఏంటంటే అది ఏమంటాము, మన ఈ ఆత్మ ఏదైతే ఉందో అది ఇంకో దానిలోకి పోతుంది, ఇంకో దానిలోకి పోతుంది. ఇది ఏదో శరీరం మాత్రమే మనకి ఏమైంది అంటే అది దానికి పోద్ది అనమాట. బట్టలు అంటే మనం ఏదంటే చొక్కా తీసి పక్కేయడం ఈజీ అని చెప్పి చెప్తా ఉంటారు. సో అలాగని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ఈ ప్రాసెస్ కూడా ఏంటంటే, సో ఒక్కసారి కొనిపెట్టి మనం వదిలేద్దామా అంటే అట్లా కూడా కుదరదు. సో వి నీడ్ టు ద ప్రాసెస్. అది ఒక పీవీసీ మెటల్లోనే అట్లా ఉంటుంది. వేరే మీరు మరి ఏమైనా ట్రేడింగ్ చేసే వాళ్ళు లేకపోతే ఇంకా ఇంకా ఏదేదో ఉంటే చూడు, దాంట్లో కనీసం వెళ్ళకుండా పర్వాలేదు. కానీ ఈ పీవీసీలో ఏదైతే ఉందో కంపల్సరీ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిందే. మరి అలా తయారైంది ఇది, ఎందుకంటే 100% అలా తయారైంది అనమాట. ఇంత చేయగానే మనం చూస్తున్నాం 5 lakh పీవీసీ మీటర్ 2 to 3 minutes అయిపోతుంది, లేదా 10 నిమిషాలు 5 నిమిషాలు అయిపోతుంది. మళ్ళీ వెంటనే మనం చూడొచ్చు దాన్ని వేరే దానికి పంపిస్తున్నారు పబ్లిక్. అది కూడా మనం చూస్తున్నాం. తెలియకపోతే ఇక మనం అనుకునే వాళ్ళము, ఇక మాట్లాడడానికి చాలా మందికి ఛాన్సెస్ ఉంటుండే, ఏమని అదేపిస్తుంది, ఏం పైదా, ఇంత ఇచ్చినా కూడా గంత ఎందుకు పడిపోతుంది. ఇక్కడ మనం చూడగలుగుతున్నాం, చూస్తున్నాం, పడినా పర్లేదు. దాని సిస్టమ్కి ఇవన్నీ తెలీదా? ఒకవేళ మీరు తీసుకుంటున్నారు, మనం తీసుకుంటాము, వాళ్ళు ఏమైనా చేస్తారనే విషయం తెలీదా? తెలుసు. బట్ నెక్స్ట్ వాళ్ళు స్టెప్ తీసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మనం ఆగి 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 ఏ స్టెప్ తీసుకొచ్చారు? మనం ఏమనుకున్నాము, విత్డ్రావల్ 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 5,500 విత్డ్రావల్ ఇస్తుంది మన వీక్లీ. సో మనం ఏమన్నాము, ఒక 100 కలిసి 500 నెలకు 500 ఇవ్వడానికి ప్లాన్ చేస్తుంది అన్నట్టు మనం మాట్లాడుకున్నాం. బట్ ఇక్కడ నెలకు కాదు, వీక్లీ 500 తీసుకొచ్చింది, అంటే ప్లాన్ అనమాట. సో వాళ్ళ దగ్గర ఈ స్ట్రాటజీ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఎవరు వరి అవ్వద్దు. అలాగని చెప్పేసి ఇంకొకరు ఏం మాట్లాడతారు, ఇప్పుడు మాట్లాడితే నేనే అన్ని మాట్లాడుతాను వినండి, మీ తర్వాత మీకు ఛాన్స్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇచ్చి ఏం పైదా, రేట్ తగ్గిపోయింది. మరి రేట్ తగ్గిపోకపోతే ఏం చేస్తావు? రేట్ తగ్గి ఉండగానే నువ్వు ఓకే, కొంతమందికి బిఎన్బి డబ్బులు లేక బిఎన్బి చేసుకున్నారు అంటే అది వేరే విషయం. నిన్ను నిలబెట్టుకోమన్నది దాన్ని, లేకపోతేనేమో ఆ వాటిని యూటిలైజ్ చేసుకొని నువ్వు ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటే నువ్వు ఒక 500 చేసుకొని మరి నీ యొక్క టీంకి, ఎందుకంటే సిస్టమ్ రాసింది అక్కడ మీ యొక్క అప్లైని సంప్రదించండి అని. చూసారా ఎప్పుడన్నా మీ యొక్క అప్లైని సంప్రదించండి అని చెప్పి ఎప్పుడన్నా రాసిందా సార్? రాసిందా? రాయలేదు. ఈ రోజులో రాసింది నోటీస్ బోర్డులో. చూసారా సార్ ఉందా లేదా? ఈ మొన్న వచ్చిన అప్డేట్ లో నోటీస్ బోర్డులో సంప్రదించండి అన్నది, తర్వాత సిస్టమ్ యొక్క ఖచ్చితంగా ఫాలో అవ్వమని చెప్పింది. ఈ విధంగా ఇంకా ఎప్పుడు చెప్పలేదు మనకి. అంటే సో డెవలప్మెంట్స్ వాళ్ళు చాలా అవుతూ మనని చేయడానికే ప్రయత్నిస్తున్నారు. బట్ మనము పొరపాటు ఎక్కడ పడుతుందంటే విఆర్ అర్థం చేసుకున్న పొరపాటు పడుతున్నాము. మరి అప్లైని ఎందుకు మరి కలమన్నది, అప్లైని ఎందుకు మాట్లాడమన్నది అంటే, అతడు ఇప్పుడు అప్లైన్ అంటే గ్రోయింగ్ అండ్ అప్లైన్ అనమాట. గ్రోయింగ్ అంటే ఎవ్రీడే సంపాదించుకుని అప్లైన్. ఎవ్రీడే ఎవరు సంపాదించుకుంటారు? సిస్టమ్ ఏం చెప్పింది, ఎంత వీలైతే అంత మీరు టోకెన్ ఫార్మింగ్ చేసుకోమన్నది.
మనం ఏం చేసాము, కొంతమంది 100,000 అంటే 10,000 రూపాయలు, కొంతమంది ఏంటి 20,000 రూపాయలు, కొంతమంది ఏంటి 30,000 రూపాయలు, కొంతమంది 40,000, కొంతమంది 50,000 అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది 100,000, కొంతమంది 100,000 నుంచి 200,000 కదా, మళ్ళీ 500,000 గురించి చేసుకున్నారు. 500,000 తర్వాత మళ్ళీ 600,000 లేదు 10,000 చేసుకున్నారు, అది పోయింది. సరే సార్, మీటింగ్ కట్ అయింది, ఇప్పుడేనా చాలా చెప్పుతుందా? ఇప్పుడే సార్, ఇప్పుడే జస్ట్ ఇప్పుడేనండి. సో అలాగా 500,000 నుంచి వెళ్ళి 10,000 వెళ్ళారు, 10,000 నుంచి డైరెక్ట్ 50,000. 50,000 అంటే ఏంటిది అసలు? మనము అది అనుకోవడానికే పెద్ద ఇదే ఉంది. ఈ రోజున మనము ఒక 50,000 పెట్టుకోవాలంటే కూడా మనకు ధైర్యం లేదు. పైసలు ఉన్నా అంటే ధైర్యం, ముందుగా ధైర్యం లేదు. సో కొంతమందికి దగ్గర డబ్బులు లేవు, బట్ డబ్బులు ఉంటే ఉన్న వాళ్ళ దగ్గర ధైర్యం లేదు. 50,000 పెట్టుకుంటాను, 50,000 పెట్టుకున్నారు. దెన్ నెక్స్ట్ 50,000 పోయింది, ఇంకా 60, 70, 80, 90 కోటి రూపాయలు పెట్టుకున్నారు. ఇట్స్ ట్రూ సార్, మిమ్మల్ని ఎవరిని మోటివేట్ చేస్తాను కాదు, ఇట్స్ ట్రూ రియాలిటీ అనమాట, రియాలిటీ చెప్తున్నాయి. ఆ తర్వాత ఒకరు 1 కోటి పెట్టుకుంటే ఇంకొకరు 1,20,000 అంట, అయిపోయిందా? 1,50,000 అయిపోయిందా? 1,75,000. నెక్స్ట్ 2 కోట్ల రూపాయలు పెట్టుకున్నారు. ఇది ఎక్కడ ఎక్కడ? టోకెన్ ఫార్మింగ్ లో. ఆ తర్వాత 2.5, మనం 2 కోట్లు పెట్టుకుని 2.5, మరి ఇంకొకరు 3 కోట్లు, 3,20,000 వరకు మనకు స్కిల్ సెట్ బయటకు వచ్చింది. మనకు తెలుసు బయటకు వచ్చుడు కాదు, తన నోట్లోకి వెళ్ళి కూడా మేము విన్నాం, అంటే లీడర్ మీటింగ్ లో మాకు తెలుసు, ముందే తెలుసు, బట్ తన నోట్లోకి కూడా వినాలని చెప్పేసి లీడర్షిప్ లో మాట్లాడిపించారు, మాట్లాడారు కూడా. తో అప్పుడు వాళ్ళ దగ్గర ఈ యొక్క రిలీజ్ డైలీ రిలీజ్ అవుతుంది కదా, లేదా ఈ టోకెన్ ఫార్మింగ్ లో రివార్డ్. సో తనకు రోజుకు 6,000 నుంచి 7,000, 8,000, 10,000. సో ఈ విధంగా చూడండి, మన దగ్గరికి ఒక స్కిల్ సెట్ కూడా మీకు చెప్తాను సార్ అని. తో ఈ విధంగా మరి అతను 3 కోట్ల రూపాయల కంటే ఎక్కువ చేసుకున్న వ్యక్తి, ఆ తర్వాత 1 కోటి రూపాయల కంటే ఎక్కువ చేసుకున్న వ్యక్తికి రోజు ఎంత రిలీజ్ కావాలా చెప్పండి. అంటే తనకి రిలీజ్ అయ్యేది రోజు మరి 5,000 యూనిట్లు, అంటే రోజు 500,000 రూపాయలు రిలీజ్ అవుతున్నాయి సార్, రోజు 500,000 రూపాయలు రిలీజ్ అవుతున్నాయి. 5,000 అంటేనే ఇక్కడ, కానీ తనకి మనం స్క్రీన్ షాట్ మనకు 8,000, 9,000 పైన చూపించాడు డైలీ. డైలీ 9,000 యూనిట్స్ అని చెప్పేది, రూపాయలు కాదు, 9,000 యూనిట్ అంటే ఏవో 3 కోట్ల పైన పెట్టుకున్నాడు, టీం ఉంది. సో దెన్ అతను రిలీజ్ అవుతుంది. మరి ఒక రోజుకి 9,00,000 రూపాయలు అంటే 9,000 యూనిట్ అంటే అటు ఇటు 8,00,000 రూపాయలు మరి రిలీజ్ అవుతున్నాయి. మరి మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తాయి సార్, తీసుకున్నాడా ఇవ్వలేదు కదా, ఏదో ఏదో మనం మాట్లాడుకుంటాం. నో, అలాంటిది ఏం లేదు. తను ఎలా సంపాదించుకున్నాడు, సంపాదించుకుంటున్నారు, రోజు తీసుకుంటున్నాడు డబ్బులు, తను బాధపడుతున్నాడు. ఇప్పటికీ రీసెంట్లీ నేను 5 డేస్ బిఫోర్ అతని మాట కూడా విన్నాం మేము. మరి తలబట్టుకోవాలి కదా, నేను ఎందుకు చేసుకున్నాను అని చెప్పేసి అతనికి సంపాదించుకోకపోతే. అంటే ఇక్కడ మీ అప్లైని సంప్రదించండి అని ఎందుకు అన్నది అంటే, మీ గ్రోయింగ్ అప్లైను ఎందుకు సంప్రదించమన్నది అంటే అందుకే. సో నీకు హెల్ప్ చేస్తుండొచ్చేమో, చేస్తారు కావచ్చు, అతని దగ్గర రిలీజ్ అవుతుంది కదా, రిలీజ్ అయింది. సో తను ఎట్లా క్యాచ్ చేసుకోవాలి, ఎన్ని క్యాచ్ చేసుకోవాలనుకుంటాడు, అవునా? 1 రూపాయి తక్కువనే కావచ్చు, 1 రూపాయి ఎక్కువనే కావచ్చు, బట్ 100% నీకు బయట కంటే 1 రూపాయి తక్కువనే ఇస్తాడు, లేకపోతే 2 రూపాయలు తక్కువనే ఇస్తాడు, తన దగ్గర రిలీజ్ అవుతుంది కనుక. సో ఆలోచించండి మీరు, ఇంకా మరి సిస్టము ఇవ్వలేదంటాం మనము, లేకపోతే ఇది ఎందుకు వేస్ట్ అంటాము, లేకపోతే ప్రైస్ తగ్గిపోతుంది అంటాము, లేకపోతే ఇది బంద్ అయితే వచ్చింది భయం అవుతుంది అంటాము, అంటే అంత భయమే కాదు అనట్లేదు, భయం అవుతుంది అంటాము, లేకపోతే నాకు ఏదో ఎక్కడో కొడుతుందని చెప్పేసి అంటాము, లేదా 10 మంది బయట వాళ్ళు మాట్లాడే మాటలు విని మనము మన యొక్క నిర్ణయాన్ని, మన డిసిజన్ చేంజ్ చేసుకుంటాం. సార్ రేపు పొద్దున మీ దగ్గర డబ్బు ఉంటేనే రేపు మాట్లాడిస్తాడు పక్క వ్యక్తి, ఈ రోజు అలా అయిపోయింది, 100% అయిపోయింది సార్ అట్లా. డబ్బు లేకపోతే మీరు ఎవరు మాట్లాడేయారు, అలాగని చెప్పేసి నీకు 10 రూపాయలు తీసుకొచ్చిస్తాను, తీసుకొచ్చారు, ఇంకా నిన్ను లోకి తొక్కడానికి ప్రయత్నం చేస్తా సార్. దునియాలో జరుగుతుందని చెప్తున్నా, అందరు ఉండరు అట్లా, చాలా మంది హెల్ప్ జరుగుతాయి, చాలా మంది హెల్ప్ చేస్తారు, నేను అందరి గురించి మాట్లాడట్లేదు, బట్ జనరల్ గా
ఇలాగే ఉంటది. జేబులో 10 రూపాయలు ఉంటే కూడా మళ్ళా మన ముఖం చెప్తుంది, జేబులో 10 రూపాయలు ఉంటేనే చెప్తుంది మన ముఖం నేను ఉన్నాను అని చెప్పేసి. లేకపోతే మన ముఖం మనకు మనమే చేంజ్ అవుతాం. అంటే ఆల్రెడీ తన ఎదుటి వ్యక్తి అనకముందే నా దగ్గర ఏమీ లేదు అన్న ఒక దీనస్థితిలో మనం కనబడతాం. సో సార్ అందుకే నేను అందరికి చెప్పేది ఒకటే, ఆ టైంలో కూడా చెప్పాము సార్, 5000తో పెట్టిన వాళ్ళకి ఏమవుతుంది సార్ అంటే ఇలా డిస్కస్ చేసాము. వాటిని మేము డైరెక్ట్ ఎవరిని డబ్బులు పెట్టండి పెట్టుకోవాల్సిందే లేకపోతే నడదని చెప్పలేము. అయినా కూడా మమ్మల్ని అని ఎందుకంటే నేనే కాదు చాలా మందిని కూడా పబ్లిక్ తిడుతున్నారు కూడా మాకు తెలుసు. డోంట్ వరీ, మేము ఎవరిని మోసం చేసడానికి రాలేము ఇక్కడ, మేము సిస్టమ్ వ్యక్తులం కాదు. లేకపోతే మాకు నాకు ఇక్కడ మరి రోజు మీటింగ్కి 10 మంది 20 మంది నా టీం వస్తున్నారేమో వాళ్ళ గురించి చెప్తున్నట్టు అది కూడా కాదు. సో మీకు చెప్పాం ఆల్రెడీ పెట్టుకోండి మంచి జరుగుతుంది అలాగని చెప్పేసి. మీకు నా దగ్గర ఉన్న వ్యాలెట్లు కూడా అప్పుడప్పుడు నేను పేరు చెప్పాను కానీ వ్యాలెట్లు కూడా నేను ఓపెన్ చేసి చూపించాను. బట్ ఎవరు కానీ వ్యాలెట్ కూడా ఓపెన్ చేసి చూపించలేదు సార్. కొన్ని రోజుల తర్వాత బంద్ అయిపోయింది ఎందుకంటే హ్యాక్ అవుతుందని అదని ఇదని ఆన్లైన్ బంద్ చేసినారు చూపించారు. సిస్టమ్ కూడా చెప్పింది మనకి వైసా మీకు అక్క డబ్బులు తీసుకో ఎందుకు చూపిస్తున్నావు అని చెప్పింది. అంటే ఇలా చెప్పడం కాదు సార్, కామ్గా ఉండండి సంపాదించుకున్న వాళ్ళు సంపాదించుకోండి అని చెప్పింది. ఎందుకు చూపిస్తున్నావు చూపించాల్సిన ఏముంది కూడా సిస్టమ్ చెప్పింది. అయినా కూడా ఇక్కడ నేను స్పెషల్లీ మరి చేసుకునే వాళ్ళు చేసుకుంటారు లేకపోతే లేదన్నట్టుగా ఇక్కడ నేను ఆ స్క్రీన్ షేర్ లైవ్ చూపించాను మీకు. సో ఇంకేం కావాలి, అయినా కూడా అప్పుడప్పుడు పబ్లిక్ వస్తూ ఉంటారు. కనీసం నేను ఎందుకు అలా ప్రయత్నం చేస్తానంటే చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కదా, అట్లా కొద్దిగా దీని యొక్క డెప్త్ తెలుస్తుంది. వాళ్ళ డబ్బులు అందరు డబ్బులు ఉన్నావు, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి సార్. డబ్బులు లేని వాళ్ళు చాలా తక్కువ మీటింగ్లో ఉన్న వాళ్ళలో డబ్బులు లేని వాళ్ళు 0 లేదా 1% నన్ను అడిగితే 0.99% లేదా 1%. బట్ నమ్మకం ఎంతమంది దగ్గర లేదంటే 90% నమ్మకం లేదు. ఎస్ 100% సపోర్ట్ కోదు సార్ అందరిని. మేము నేనేం మిమ్మల్ని తిట్టడానికి కాదు సార్, జనరల్గా మాట్లాడుతున్నాను ఈ విధంగా ఉంటుంది అని మాట్లాడుతున్నాను అనమాట. అందుకని చెప్పేసి మీరందరూ అయ్యో మీటింగ్లో మరి నన్ను మమ్మల్ని ఇలా అన్నాడు అని చెప్పి మీరు ఎవరు అనుకోవద్దు, జనరల్ క్యాజువల్గా జరిగేది కదా. సో ఈ విధంగా ఉంది, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. అందుకే మేము చెప్పినాం ఏంటంటే సో మీకు నమ్మకం ఉంటే చేసుకోండి, అది 4 రోజులు లేట్ అవ్వచ్చు కానీ మీరు ఖచ్చితంగా మంచి అమౌంట్ తీసుకుంటారనే చెప్తున్నాం మేము. ఎప్పుడైనా ఈ రోజు కూడా అదే మాట మాట్లాడతాం, మీరు ఏమైనా మాట్లాడండి. మీరు అనుకోవచ్చు అదేంది 1300 ఉన్నారు, 13 రూపాయలు అయింది, 13 రూపాయలు 13 పైసలు అవుతుంది అని కూడా అనొచ్చు మీరు. నో ప్రాబ్లం, డోంట్ వర్రీ, మాకు ఆ భయం లేదు, మాకు ఆ భయం లేదు. ఈవెన్ 1300 రూపాయలది 300 అయింది, 30 రూపాయలు అయింది, 13 రూపాయలు కూడా అయింది, 13 పైసలు అయినా కూడా మేము భయపడము. వై? బికాజ్ సిస్టమ్ నీకు తీసుకోమని ఇస్తుంది, ఇచ్చినప్పుడు దాన్ని మనము మరి తనిచ్చే పర్పస్ వేరు, మనం చేసే పర్పస్ వేరు. ఎందుకు అంటే ఇది మీరు ఈ ఇందాక చెప్పాను కదా సార్, ఇంత రిలీజ్ అవుతుంది అని చెప్పేసి. ఇంత రిలీజ్ అవుతుంది. సో తను రిలీజ్ అవుతుందని చెప్పేసి ఏదైతే 500 కొట్టుకోవడానికి మన కనెక్టెడ్ వ్యాలెట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో తన దగ్గర మరి వేల కొద్ది కూడా లక్షల్లో పీవీస్ మీటర్ ఉంది. సో దాన్ని ఏం చేస్తాడు, మన టీంకి అందిస్తాడు. ఎందుకంటే ఎర్లీ బర్డ్ ఆఫర్కి మీరు కండి అని చెప్పి చెప్పడానికి. అందుకే సిస్టమ్ మనకి రాసిపెట్టి మళ్ళీ మీరు అప్లైన్తో కనెక్టివిటీ ఉండండి, తనతో డిస్కస్ చేయండి ఏంటిది ఎలా అని. నెక్స్ట్ సిస్టమ్ యొక్క నోటీస్ బోర్డు ఫాలో చేయండి, ఎస్పెషల్లీ మనకు ఒక నోటీస్ బోర్డు తయారు చేసింది. దానికి పెద్ద చాలా అర్థం ఉంది సార్, మీకు 6 నెలల తర్వాత అర్థమవుతుంది అది నోటీస్ బోర్డు ఎందుకు వచ్చింది అని. బట్ మాకు ఈ రోజే అర్థమైంది, వచ్చిన రోజే నోటీస్ బోర్డు ఎందుకు ఇచ్చారు, ఎస్పెషల్లీ మన గురించి నోటిఫికేషన్ తయారు చేశారు, నోటీస్ బోర్డు సార్. అంటే ఏ అప్డేట్ వచ్చినా అక్కడ ఇస్తాము, అందుకని చెప్పేసి దీన్ని ఫాలో చేయండి అని సిస్టమ్ మనకు చెప్పడం జరుగుతుంది. అంటే సిస్టమ్లో సార్ ఉన్నాయి సార్, ఎందుకంటే నేను తప్పులు లేవని నేను అన్నాను ఎప్పటికీ, అప్పుడప్పుడు మీకు నేనే చెప్తా ఉంటాను. ఒకరోజు ఫుల్ మీరు అందరూ నెగిటివ్ అయిపోయారు, ఒకరోజు నేను మొత్తం షేర్ చేసుకున్నాను కదా. ఆ రోజు అయితే ఒకసారి వచ్చేసి అయ్యో మీరు అట్లా అంటే మాకు నిద్రపట్టేది అన్నారు, అది కాదు, అలా భయపడద్దు. సో మనం అప్పుడప్పుడు ఆ తప్పులు కూడా మాట్లాడుకోవాలి, తప్పులు లేవని నేను అనట్లేను. నువ్వు కానీ ఆ తప్పులను నిన్ను మర్చిపోయే విధంగా నేను చేస్తాను సిస్టమ్, నువ్వు నేను ఎంబడి ఉంటే. నేను అనేది ఏంటంటే తప్పులు సిస్టమ్ దగ్గర ఉన్నవి, చాలా ఉన్నవి, కొద్దిగా చాలా ఉన్నవి, కానీ ఎప్పుడో ఒకసప్పుడు ఆ తప్పులన్నీ మర్చిపోయేలా చేస్తాను నేను.
అవన్నీ వేస్ట్ అనే రకంగా నేను చేస్తుంది. ఎలా చేస్తుంది అయినా కూడా ఇప్పుడు మాలక సిస్టమ్ నట్టి పెట్టుకున్న వాళ్ళు. నేనేమన్నాను 1300 రూపాయల నుంచి ఇప్పుడు 300 అయింది, 300 నుంచి 30 రూపాయలు అయింది, 30 రూపాయల నుంచి వెళ్ళి 30 పైసలైనా 13 పైసలైనా భయం లేదు అన్నాం చూడంటే సిస్టమ్ను అట్టి పెట్టుకున్నాం. దాన్ని మేము నమ్మి చేసుకుని పోతున్నాం. ఇందాక సార్ మాట్లాడారు కదా, మేము ఇప్పుడు సార్ వెంకట సార్ కూడా మాట్లాడినట్టుగా నిజంగా చెప్తున్నాను, 5 ఉన్నప్పుడు కొన్నాము, ఇక తగ్గదనుకున్నాము, 3 అయింది ఇక తగ్గదనుకున్నాము, 2.5 మీద చాలా రోజులు ఆగింది ఇక తగ్గదనుకున్నాము, మళ్ళా అప్పుడు కొన్నాము, మళ్ళీ 2.5 కూడా కొన్నాము, మరి 1.5 అయిన తర్వాత కూడా కొన్నాము, మళ్ళా 1 అయిన తర్వాత కూడా ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అనుకుంటాం అని మేము అనుకొని ఆ $1 అయినప్పుడు కొన్నాం సార్. అలాగని చెప్పేసి మళ్ళీ తగ్గుంటుంది, అయ్యో తగ్గింది అనుకున్నాం. మళ్ళీ 0.45 అంటే సగం డాలర్ కంటే తక్కువైనప్పుడు కూడా ఇంకా $0.5 కంటే తక్కువ కాదు అనుకుని అప్పుడు కొన్నాం. మళ్ళీ మరి అలా చూస్తే మళ్ళీ $0.5లో ఇంకో హాఫ్ అంటే 25% అంతకంటే కూడా మళ్ళీ తగ్గొచ్చింది, ఇంకా అంతకంటే కూడా తగ్గింది. అయినా కూడా మేము మా దగ్గర మనీ ఉన్నప్పుడు అల్లికెళ్ళు ఇల్లికెళ్ళు 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 ఏదైనా ప్రాఫిట్ వచ్చినప్పుడు సో దాన్ని మేము కొంటూనే వచ్చాం. సో అలా ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా మిమ్మల్ని మర్చిపోయే విధంగా చేస్తుంది ఈ బాధలన్నీ. మీరు అప్పుడప్పుడు మనకు బాధ కూడా అనిపిస్తుంది, అవును కదా, మరి ఎన్నెన్ని పైసలు రావాలి మన దగ్గరికి, మనం చేస్తూనే తక్కువ జీతంతో మరి డ్యూటీ చేస్తున్నాం అంటే వర్క్ అంటే జీతం అంటే ఏమంటాం దాన్ని నౌకరీ జాబ్ చేస్తున్నాం. సో అక్కడ ఆ జాబ్తో వచ్చిన దాంట్లో బతకడానికి కష్టంగా ఉందంటే మళ్ళీ ఇందులో డబ్బులు తీసుకెళ్ళి ఎందులో డబ్బులు అంటే వేరొకరు పెడతారు ఇందులో పెట్టుకోవడం అన్నారు. మనం ఇంకొకరికి సిస్టమ్ పెట్టడం అని ఎప్పుడు అనొద్దు. పెడుతున్నావు అంటే నువ్వు వేరొకరికి ఇచ్చినట్టు. ఎప్పుడైనా మనసులో ఏమనుకోవాలి, నా గురించి నేను, నీ గురించి నువ్వు పెట్టుకున్నప్పుడు ఎట్టుకోదు. సో అందుకని చెప్పి ఆ మాట కూడా అలా ఉండాలన్నమాట. నీ యొక్క మైండ్ సెట్ అలా ట్యూన్ చేయాలి, నీ మైండ్ సెట్ నీ యొక్క మనస్సును ఆ విధంగా ట్యూన్ చేసుకోవాలి. ఇప్పుడు మేము మా దగ్గరికి లక్షల సిస్టమ్లు వస్తాయి, రూపు లీటర్లు కూడా వేరే సిస్టమ్ గురించి వచ్చి మాట్లాడతారు, అయినా కూడా మాకు వీటిని ఆశ పుట్టదు సార్ ఇలా వస్తుంది మనీ అలా వస్తుంది. కొంతమంది మమ్మల్ని ఎలా అంటే ఇలా కూడా తిప్పుతారు, సార్ పీవీస్ మీటర్ సూపర్ సార్ ఎందుకంటే దానికి మనకు ఇదే లేదు, బట్ మనం ఇందులో కూడా 1 lakh వేసుకుందాం అంటారు, ఇలా కూడా మాట్లాడతారు. అప్పుడు మనకి ఏమైనా అవును కదా వెళ్ళాలి అందులో కూడా చేద్దాం అనిపిస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ నేను ఇప్పుడు 1 lakh పెడితే ఎంత పీవీస్ మీటర్ దానికి రావాలా? తో ఏంటంటే మేము అలా మైండ్కి ట్యూన్ చేశాం, మైండ్కి ఖచ్చితమైన ఒక మెసేజ్ అందించాం. ఏమంటారు దాన్ని, సబ్ కాన్షియస్ మైండ్కి ఒక ఖచ్చితమైన మెసేజ్ అందించాం, ఏది ఏమైనా మనసు మారకూడదు. అప్పుడప్పుడు సింగిల్ ఉంటావు చూడు, సింగిల్ ఉన్నప్పుడు అయ్యో అఫ్కోర్స్ మీరు 2 lakhs పెట్టుండొచ్చు, కొంతమంది 3 lakhs పెట్టిండొచ్చు, కొంతమంది 4 lakhs పెట్టుండొచ్చు, బట్ ఇప్పుడు చూస్తే అది 40,000 రూపాయలు కూడా కాదు 400 కనిపిస్తున్నట్టు. ఇక్కడ ఈ రేటు ప్రకారం అలా కనబడుతుంది. డోంట్ వరీ, అలా ఆలోచించకూడదు. సింగిల్ ఉన్నప్పుడు ఇంకా అస్సలు ఆలోచించకూడదు, అయ్యో నాకు ఇలా అయిపోయింది అని చెప్పేసి ఆలోచించకూడదు అనే అవన్నీ మీకు నేర్పాము. ఇక్కడ పాత వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అవి కూడా. మేము నేర్చుకుంటూ అలాంటి విషయాలు మీకు కూడా నేర్పాము, అలా ట్యూన్ చేసి పెట్టాము. సో ఆ ట్యూన్ దాని మీద ఖచ్చితంగా ఉండండి. అలాంటప్పుడు అప్పుడప్పుడు వచ్చాం సార్ ఇక్కడికి కూడా, మరి ఒక్కొక్క లీడర్ వచ్చేసి వారం ఒక లీడర్ వస్తున్నాడు మన దగ్గరికి, ఏది పూర్తిగా దీన్ని ఒక వేస్ట్ అని చెప్పేసి మొత్తం భూమిలో తొక్కెత్తున్నాడు, నో ప్రాబ్లం, అలా టెన్షన్ పడదు అవన్నీ కామన్ గా. ఎందుకంటే మీటింగ్ లో అప్డేట్స్ లేదు, అప్డేట్లు లేవున్నప్పుడు సో కొంతమంది ఏం మాట్లాడినా వాళ్ళకి తెలియట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. సో అలాంటి వచ్చిన చెప్పుడు నేను తీసుకుంటున్నాను ఈ వై అంటే, మీరందరూ భయపడద్దు, భయపడాల్సిన పని లేదు, వస్తూ ఉంటారు పోతా ఉంటారు. ఇక్కడ ఏమంటారు కదా, ఎవరు చెప్పాడు కదా ఇది మన రవితేజ అంటారు కదా సినిమాలో, చట్టి ద లోకల్, ఎవరు వస్తూ ఉంటారు పోతా ఉంటారు అంటారు కదా. సో ఆ విధంగా మనందరం పీవీస్ లో ఇక్కడ మీటింగ్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో మీరందరూ మనందరము కోట్లాధికారులు. సో ఆ విధంగా ఉండండి. మధ్యలో వస్తారు వాళ్ళు, వెళ్తారు, ఎందుకంటే వాళ్ళ బాధ ఉంది, కరెక్టే. ఎందుకంటే కొంతమంది మీటింగ్ లో ఈ మీటింగ్ అందిస్తున్నారు బాధపడ్డ వాళ్ళకి సార్, నేను విన్నాను, నాకు కూడా చెప్పారు సార్ నా దగ్గరికి ఒకళ్ళు ఇద్దరు వచ్చారు, వాళ్ళకి నేను మీ మీటింగ్ అందించాను, ఒకవేళ వస్తే కనుక మీరు మాట్లాడండి సార్ అలా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మీరు సార్ ఒకరోజు మీరు ఆ రోజు వచ్చినాడే మీరు అంతా నీరు మాట్లాడారు సార్ అన్నారు, ఏం చేయాలని నాకు తెలియదు వాళ్ళు వచ్చారని. యాక్చువల్లీ మేము వాళ్ళు వచ్చిరా వీళ్ళు వచ్చిరని చెప్పి మాట్లాడాం కదా. సో ఈ విధంగా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు సార్, అవిటిని మీరు మైండ్లోకి తీసుకోవద్దు. ఇందాక ఇప్పుడు దాకా నేను చెప్పేది కూడా అదే. సో మీరందరూ పీవీసీ గురించి భయపడట్లేదు, బయట పబ్లిక్ మాట్లాడడానికి గురించి లోపలికి తీసుకుని భయపడుతున్నారు. సో అలా భయపడద్దు, మా దగ్గరికి కూడా వస్తారు, మమ్మల్ని కూడా అంటారు అది పోయింది అయిపోయింది,
సార్ మీరైతే ఎక్కువ పెట్టుకున్నారు అంత పెట్టేది లేకుండా అంటారు. అరే నేను చెప్తాను అప్పుడు, సార్ ఒక వ్యక్తి 50 లక్షలు పెట్టాడు, నేనెంత పెట్టాను సార్? అందులో 10% కూడా పెట్టలేదు. ఒక వ్యక్తి 1 కోటి రూపాయలు పెట్టాడు, అందులో నేను 5% కూడా కాదు. ఒక వ్యక్తి 2 కోట్లు పెట్టాడు, అందులో నేను 2% కాదు. ఒక వ్యక్తి 3 కోట్లు పెట్టాడు, అందులో నేను 1% కూడా కాదు. సో నేను ఇలా చెప్పుకుంటూ వస్తాను. ఇక అతనికి ఏమనిపిస్తా అంటే, ఈ వీడికి చెప్పి కరెక్ట్ మనసులో ఎవరైనా అనుకుంటున్నాను సార్, వీడికి చెప్పి వేస్ట్ అనుకుంటారు. సో ఆ విధంగా మేము ఇక్కడ మా మైండ్కి ట్యూన్ చేయడం జరిగింది. సో ది బెస్ట్ పీవీసీ పీవీసీ తెల్లారి నా పొద్దుకిన రాత్రి లేచినా కూడా, అంటే మధ్యలో లేస్తాను రాత్రి లేచినా కూడా పీవీసీ పీవీసీ అనే గుర్తొస్తుంది. ఇట్స్ ట్రూ సార్. ఇది మీరు ఏమని అనుకోండి, మాకు పెద్ద టీం లేదు, మేము ఎవరిని మార్చడానికి కాదు. నేను చెప్పేది ఒకటే, మీరు అందరూ ఒక పాజిటివ్నెస్ తో ఉండండి. డబ్బులు మాత్రం ఉంటే పెట్టుకోండి, ఉండి కూడా నమ్మకం ఉంటేనే పెట్టుకోండి. తప్ప ఒకటి చెప్తాను, ఇంత చెప్పాను కదా అని చెప్పేసి కూడా మీరు ఎవరు కానీ మరి ఏమన్నా మీ దగ్గర గోల్డ్ ఉన్న తాకట్టు పెట్టుకుని తెచ్చుకోవద్దు, లేదా మీరు లోన్ తీసుకొని పెట్టుకోవద్దు, లేదా ఎవరి దగ్గర వడ్డీలకు ఉంటాయి కదా మనం కాగితం దాచుకున్న సంథింగ్ ఏమంటారు కదా, అలాంటి పనులు కూడా ఎవరు చేయొద్దు. ఎందుకంటే మీరు అనుకున్న టైంలో ఇది పెరగలేదు అనుకో, అక్కడ వడ్డీ పెరుగుతుంది సార్. ఇక్కడ ఇది పెరగలేదు అనుకోండి, అక్కడ వడ్డీ పెరుగుతుంది. బట్ ఇచ్చిన వ్యక్తి ఊరుకుంటాడా? నో. ఎందుకు ఊరుకోవాలా? ఎందుకు ఊరుకోవాలా? తను ఇవ్వకూడదు, నువ్వు తీసుకోకూడదు. తను ఇచ్చాడు, నువ్వు తీసుకున్నావు, సో ఊరుకోకూడదు. ఇవ్వాల్సిందే అతనికి, మనం 100% ఇవ్వాల్సిందే సార్, తను తీసుకోవాల్సిందే. బట్ యాక్చువల్లీ తన తప్పు కూడా, మన తప్పు, ఇద్దరు తప్పులు ఉంది అక్కడ. నువ్వు తీసుకున్నావు కనుక ఇవ్వాలా, అతను ఇచ్చాడు కనుక తీసుకోవాల్సిందే. బట్ ఇలాంటి పనులు చేయకూడదు. బట్ జనాలు నడుస్తూ ఉంటుంది, మనం అన్ని చేస్తూ ఉన్నాం కదా. సో అందుకని చెప్పేసి మీ పార్ట్నర్స్, మీరు పీవీసీ మెటలో భయపడక్కర్లేదు, ఓకేనా? ఎవరు కానీ. సో థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఎం సార్ మరి ఎంఎస్ఆర్ ఎంటర్ చేశారు. మరి సారీ సార్, ఎందుకంటే అనుకోకుండా మరి కొన్ని విషయాలు చెప్పాలనిపించింది, అనుకోకుండా వచ్చినాయి, అవి కూడా చెప్పాలని కాదు. బట్ పూర్తిగా చెప్పేదాకా మరి మధ్యలో డిస్టర్బ్ అవుద్దు అని చెప్పేసి ఆపలేదు అనమాట. వెల్కమ్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ సార్. చంద్రశేఖర్ ఓకే, ఏం సార్ అని పెట్టున్నారు మరి అందుకని. చంద్రశేఖర్ ఓకే, సార్ అంటే చంద్రశేఖర్ ఓకే సార్. టెస్ట్ ఒకటి అప్డేట్ చేశాం సార్, అప్డేట్ చేయడానికి సైట్ ఓపెన్ అవ్వట్లేదు సార్. ఇది ఏమని రాస్తున్నారు దాంట్లో? ఏ సార్, ఇప్పుడు మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంది కదా టెక్ న్యూ అని, వెబ్సైట్ పేరు ఏమని రాస్తున్నారు? కొత్తగా వచ్చింది కదా సార్, ఇప్పుడు కొత్తగా వచ్చింది రాస్తున్నారా? అవును సార్. ఏ ఫోన్ వాడుతున్నారు సార్? ఒకసారి రెడ్మీ సార్, స్క్రీన్ షేర్ చేయమను సార్. సార్ వచ్చారు, మనకి స్క్రీన్ షేర్ చేయండి. మీరు చేయగలుగుతారా సార్? సార్ చేయండి. ఓకే ఓకే సార్, చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. అవుతుందా సార్? షేర్ అవుతుంది సార్, వెళ్ళండి ట్రస్ట్ వాలెట్కి వెళ్ళండి. సార్ 1 మినిట్ సార్, మీరు ఒకసారి బ్యాక్కి వెళ్ళి ఒకసారి సార్ హోమ్ లోకి వెళ్ళండి. హోమ్ లోకి వెళ్ళి ఒకసారి పీవీసీ మీటర్ టచ్ చేయండి ఒకసారి. అందులోనే ట్రస్ట్ వాలెట్ లోనే పీవీసీ మీటర్ ఒకసారి టచ్ చేయండి ఒకసారి. సార్ సేమ్ నిన్న నాకు వచ్చింది కదా సార్ రాజేష్ సార్, సేమ్ అదే ఇష్యూ సార్ కూడా. ఇప్పుడు సార్ మీ అడ్వైజ్ చేయండి ఫస్ట్. నేను నిన్న మాట్లాడినట్టుగా మాట్లాడి ఒకటే వాలెట్ ఉందా 2 వాలెట్ ఉందా అడగండి ఫస్ట్. అడిగి చెప్పండి. ట్రస్ట్ వాలెట్ ఇప్పుడు ఓన్లీ ఒకటే వాలెట్ ఉందా లేకపోతే మల్టిపుల్ వాలెట్స్ ఏమైనా ఉన్నాయి సార్? మీకు ఉన్నాయి సార్, నా కింద 6 ఉన్నాయి సార్, 5-6 ఉన్నాయి సార్. 6 ఉన్నాయి సార్? అంటే దానిలన్నీ మీకు ఉన్నాయా సార్? అర్థం కాలేదు. ఇప్పుడు 6 ఉంటే ఇందులోనే ఉన్నాయా? ఒకసారి చూపిస్తే అక్కడ క్లిక్ చేస్తే వస్తాయి సార్. ఇవ్వండి సార్, ఇందులో ఉన్నాయి కదా. ఓకే, 1-2 ఆరు కాదు సార్, ఇంకా ఎక్కువే ఉన్నాయి సార్ కి. సరే, ఇప్పుడు 13 వాలెట్లు ఉన్నాయి సార్, 13 వాలెట్లు ఉన్నాయి సార్. ఈ 13 వాలెట్స్ మీకు మీ దగ్గర ఇవి ఉన్నాయా సీక్రెట్ కోడ్స్? ఇవి ఉన్నాయి సార్. ఉన్నాయి కదా, అయితే మీరు ఫోన్ అది కాదు రాసి పెట్టుకుని ఉన్నాయా? రాసి పెట్టుకున్నారా లేకపోతే రాసి పెట్టుకున్నారు కదా మొత్తం ప్రతిది కూడా మీరు క్లారిటీగా అన్ని రాసి పెట్టుకున్నారు కదా? ఎందుకంటే సార్ ఇది ఇప్పుడు మనకి అప్డేటింగ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే వర్క్ అవట్లేదు సార్. ఒకసారి మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ కొత్తగా ఇన్స్టాల్ చేసుకుని మళ్ళీ యాడ్ చేసి అప్పుడు మీరు ఇవన్నీ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మీరు ప్లే స్టోర్ లో పోయి అన్ఇన్స్టాల్ చేస్తే ఈ 13 వాలెట్లలో ఒక్క వాలెట్ కనబడదు.
కనిపించదు. ఈ 13 వ్యాలెట్లని మీరు ఇందులో వేసుకోవాలి, కనుక మీ దగ్గర ఈ 13 వ్యాలెట్ల సీక్రెట్ స్కోర్స్ రెడీగా ఉన్నాయా? ఉన్నాయి సార్. వెరీ గుడ్. మీకు ఒక డౌట్ ఏమన్నా ఉందని, 13 వ్యాలెట్లు ఇంకోసారి తప్పేం లేదు, ఒక 1 అవర్ టైం పట్టినా గానీ ఈ 13 వ్యాలెట్లు ఒక పేపర్ మీద మళ్ళీ రాసుకొని క్లారిటీగా, అప్పుడు మళ్ళీ రాసుకోకుండా కూడా, మళ్ళీ రాసుకోకుండా కూడా ఒకవేళ ఒక్కొక్క వ్యాలెట్ ఓపెన్ చేసుకుంటూ అందులో రాసి ఉన్నాయి, ఇది ఇక్కడ కరెక్టే ఉందా, ఇది కరెక్టే ఉందా, రెండవది ఇది కరెక్టే ఉందా, మూడవది ఇది కరెక్టే ఉందా, నాలుగవది ఇది కరెక్టే ఉందా, ఇలా చూసుకున్న తర్వాత ప్లే స్టోర్ కి వెళ్ళి ఇది డిలీట్ చేసేయండి సార్. అన్ని ఉన్నాయి సార్. డిలీట్ చేసి డిలీట్ చేసిన తర్వాత ఏనండి, డిలీట్ చేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ వ్యాలెట్ కు ఫస్ట్ యాడ్ చేయండి, సెకండ్ వర్ సెకండ్ దే మీకు కంటిన్యూగా వర్క్ అవుతుంది సార్. అర్థమైందా మీకు? మీకు కాక వినండి సార్. సార్ మీరు సార్ చంద్రశేఖర్ సార్, చంద్రశేఖర్ సార్ మీరు మా మాట కరెక్ట్గా విన్నారు కదా, ఈ 13 వ్యాలెట్లు 12 ప్యారెస్ మీ దగ్గర ఉండాలి, ఉన్న తర్వాత ఉండాలి, మళ్ళీ చూసుకోండి ఒకసారి. చూసుకున్న తర్వాత డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత సార్ నేను రాసుకున్నాను అనిపించింది సార్, ఇది అక్కడ ఉందనిపించింది సార్, ఇది ఇక్కడ ఉందనిపించింది సార్ సార్ అనుకోకుండా లేదు సార్. ఇప్పుడు ఎలాగంటే ఎవరు ఎవరు ఏం చేయలేదు సార్, మీరు వదిలేసుకున్నట్టే. 10 లక్షలు ఉండదు, 20 లక్షలు ఉండదు, కోటి రూపాయలు. అందుకని చెప్పేది ఏంటంటే, ఇంకోసారి మీకు కావాలంటే ఒక పేపర్ మీద, ఒంటి పేపర్ మీద రాసుకొని కూడా మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అందుకని కొద్దిగా టైం పట్టినా కానీ నో ప్రాబ్లం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకుంటే, అప్డేట్ చేసుకుంటే మామూలుగా వస్తుంది సార్. ఎందుకంటే నిన్న నా సేమ్ ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ రాజేష్ సార్ ఇచ్చిన సజెషన్ మూలన సేమ్ చేశాను, మళ్ళీ తర్వాత మళ్ళీ అప్డేట్ చేసుకున్నాక ఓకే అండి సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇదే సార్, ఎందుకంటే మీకు ఎప్పుడు రోజు చెప్పేది అనిపిస్తుంది అలాగే, బట్ ఏంటంటే అదే నిజం. తో అలా మీరు అక్కడ గొట్టిపాటి కోటేశ్వర సార్ వచ్చారు, వెల్కమ్ సార్. కోటేశ్వరరావు సార్ వెల్కమ్. నమస్తే సార్ రాజేష్ గారు. నమస్తే సార్. సార్ సార్ సీడ్ ఫండింగ్ రావట్లేదా సార్? డేర్ పార్ట్నర్స్ ఒకసారి రండి. ఎవరైనా సీడ్ ఫండింగ్ ఇప్పుడు ట్రస్ట్ వాలెట్ అవ్వట్లేదు, బిట్ ఏమంటుందని ఉన్నారా సార్? ఎవరైనా మాట్లాడండి ఇది సీడ్ ఫండింగ్ గురించి. అంటే సీడ్ ఫండింగ్ అవ్వట్లేదు అంటున్నారు మీరు, అంటే కొత్తగానా లేకపోతే కొత్తగా చేసుకోవడానికి? అండి కొత్తగా చేసుకోవడానికి అవ్వట్లేదు అని తెలిసింది, ఎందుకంటే పాస్వర్డ్ క్రియేట్ అవ్వట్లేదు కదా సార్ ఇక్కడ. అంటే ట్రస్ట్ వాలెట్ క్రియేట్ అవ్వట్లేదు, అందులో అవుతుంది బిట్ కీప్ లో. బిట్ కీప్ కొత్తగా రిజిస్ట్రేషన్ కూడా కావట్లేదు, పిన్ జనరేషన్ అయితే బిట్ కీప్లోనే చేశాను మరి. అంటే ఇప్పుడు మీరన్నా కూడా బిట్ కీప్లు అవ్వట్లేదు అంటున్నారా, లేదు ట్రస్ట్ వాలెట్లు అవ్వట్లేదు అంటున్నారా? ట్రస్ట్ వాలెట్లు సీడ్ ఫండింగ్ అనేది కావట్లేదు, పిన్ జనరేషన్ కూడా కావట్లేదు, బిట్ కీప్ లో ఓన్లీ పిన్ జనరేషన్ అవుతుంది, సీడ్ ఫండింగ్ ఎక్కడ కావట్లేదు. అయితే వెంకటేశ్వర సార్, మీరు కోటేశ్వర సార్ మీరు ఇప్పుడు ఆగండి, ఎందుకంటే ఈ ఎర్లీ బర్డ్ ఆఫర్ అయిపోయిన తర్వాత కానీ లేకపోతే ఏమో ఒకవేళ లాంగ్ టైం ఇస్తే కనుక మనకి సెకండ్ బర్త్డే వస్తుంది, సెకండ్ బర్త్డే రోజున మనకి ఇస్తారేమో మరి. ఓకే సార్. ఇప్పటిదాకా మీరు వెయిట్ చేసారు కనుక ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి, అయితేనేమో ఎర్లీ బర్డ్ ఆఫర్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుద్ది, లేకపోతే మాత్రం 28/7/2024 అప్డేట్ ఏదైనా ఇస్తారేమో మరి. ఇది నాకు తెలీదు, ఇప్పుడు నాకు సీడ్ బండ్ అవుతుందా లేదు నాకు తెలియదు, అందుకే నేను శంకర్ సార్ అడిగి తెలుసుకున్నాను కదా, అలా ఇవ్వచ్చేమో నేను అనుకుంటున్నాను. ఒకవేళ సీడ్ ఫండింగ్ అవుతాయి కనుక మీటింగ్ లో అందరికి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మై పార్ట్నర్స్, ఇంకా ఏడు నిమిషాలు ఉంది. సో ఈ 7 నిమిషాలు మనం యూటిలైజ్ చేసుకోవాలి కరెక్ట్గా.
సో సీడ్ ఫండింగ్ ఒక పని చేద్దాం, నాకు దీంట్లోనే ఓపెన్ అవ్వట్లేదు, ఒకసారి చూద్దాం వ్యాలెట్ ఒకసారి ఓపెన్ చేద్దాం. చాలా రోజులు ఏమో ట్రస్ట్ వ్యాలెట్ లైవ్లో ఓపెన్ చేయక ఒకసారి చేసి చూద్దాం. ఎందుకంటే ఈ 7 నిమిషాలు కూడా మనము కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునే వాళ్ళం అవుతాం. దాన్ని ఒకసారి చూద్దాం, నాకు కూడా ఒక డౌట్లు ఉన్నాయి అడుగుదాం. స్క్రీన్ షేర్ చేద్దాం. పర్మిషన్ సార్ మీరు రావాలి, ఫ్రీ అవ్వండి, ఒక ట్రస్ట్ వెరైట్ ఓపెన్ చేసి చూద్దాం 5 నిమిషాల్లో తెలియద్దాం. ఓకే సార్, ఓకే, అది మనకి స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్ ఇంకా. ఒక్క విషయం చేస్తాను, చేయట్లేదు, ఓపెన్ చేసి చేద్దామన్న ఆలోచనతో చేయట్లేదు అనుకున్నాను. ఓకే, ట్రస్ట్ వెరైట్ ఇందాక ఆసారి అట్లా ఎందుకు అయింది అనేది మనం చెప్పుకుందాం. నీకు మనం చెప్పాను కదా ఏంటంటే, కొత్తగా అప్డేట్ వచ్చింది ప్లేస్టోర్లో, అది మనం ఇన్స్టాల్ చేస్తున్నాం కానీ ఆ డివైజ్ అదే టైంలో యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. డివైజ్ అంటే ఏంటి సార్? మన ఫోన్, మనం వాడుతున్న ఫోన్. మీరు అనుకుంటారు అయ్యో మీరు కరవ్ ఫోన్ వాడుతున్నారనో లేకపోతే తక్కువ డబ్బుల ఫోన్ వాడుతున్నారు కానీ దాని అర్థం. సో కొన్ని ఫోన్లలో ఏమవుతుందంటే కొత్తగా అప్డేట్, ఎందుకంటే ట్రస్ట్ వాలెట్ అనేది చాలా పెద్ద పెద్ద అప్డేట్ వస్తూనే ఉన్నాయి అనమాట. మనమే చూస్తున్నాము వెర్షన్స్ అనేది చాలా మరి హైగా వస్తున్నాయి అనమాట అందులోకి, అంటే ఎక్కువగా అందులోకి అప్డేట్ రావడం జరుగుతుంది. సో దానికి అనుగుణంగా మన మొబైల్ వాడుతున్నాం ఏదైతే వాడుతున్నామో అది యాక్సెప్ట్ అవ్వట్లేదు, బట్ ఎక్కడనేమో మనకు అప్డేట్ అయినట్టుగా చూపిస్తుంది. సో దాని కారణంగా మనకి ఇది అప్డేట్ అయినట్టు చూపిస్తుంది, అన్ని చూపిస్తుంది కానీ మీకు ట్రాన్సాక్షన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ వర్కౌట్ కాదు. అందుకని చెప్పేసి మీరు అలా అయినప్పుడు మీరు అందరూ ఏం చేయాలంటే, సో మీ దగ్గర కొంతమంది దగ్గర 300-400 వ్యాలెట్లు కూడా ఉన్నాయి, అవన్నీ వ్యాలెట్లు అయ్యి బరబరి ఉన్నాయా లేవా అనేది సీక్రెట్ వర్డ్స్ రాసుకోండి. రాసుకున్నాను కదా వేరే కాడ ఉండొచ్చు కదా అనుకోకుండా మరొకసారి ఉన్నాయా లేవా అనేది కూడా చూసుకొని ఆ తర్వాత దీన్ని ప్లే స్టోర్కి వెళ్ళి డిలీట్ చేసేయండి. డిలీట్ అంటే అన్ఇన్స్టాల్ చేయండి. అన్ఇన్స్టాల్ చేస్తే ఏమవుతాయంటే మీ దగ్గర 300 ఉండాలి, 400 వ్యాలెట్లు ఉండాలి, అవన్నీ వెళ్ళిపోతాయి. మరి అవి వెళ్ళిపోయిన తర్వాత మరి నా దగ్గర మీ దగ్గర అన్ని వ్యాలెట్లలో ఒక్క వ్యాలెట్ ఇది అడ్రస్ లేకున్నా సీక్రెట్ ప్యాలెస్ లేకున్నా తో మరి ఆలోచించండి, తో పోయినట్టే కదా. అందుకని చెప్పేసి అవి ముందుగా చూసుకొని డిలీట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, తో చూడండి ఇక్కడ ఒకటి ట్రస్ట్ వ్యాలెట్ ఒకసారి ఓపెన్ చేశాను. ఓహ్, ఇది కూడా మర్చిపోయాము అనుకుంటాను. చూడండి ఏ రోజు చేసాము, ఇది 23 చేసాం, ఈరోజు 25 26. ఓకే, దీన్ని కూడా చేసేద్దాం మ్యాక్సిమం. సో మరి సీడ్ వ్యాల్యూతో వచ్చింది, ఒకసారి చేసేస్తున్నాను కదా, 1.13 తీసుకుంటుంది కదా. సో కంగ్రాచులేషన్, ఇది అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సీడ్ రివార్డ్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ 383 వచ్చి, సో ఎనివే ఇప్పుడు ట్రాన్స్ఫర్ టు ఇలాగే చేసుకోవాలి కదా మనం, 5:30 ట్రాన్స్ఫర్ టు కరెక్ట్ వ్యాలెట్ కొట్టి ఇక్కడ ఆ తర్వాత ఇలా టుమారో అని రాకుండా మనకి ఎన్ని అనేది చూపిస్తాయి అనమాట, అది చేసుకోవాలా. ఓకేనా, అది ఓకే. సో టోకెన్ ఫార్మింగ్ సెల్ఫ్ మ్యాక్సిమం కొడితే వచ్చేస్తుంది, బట్ ఇక్కడ మనం మ్యాక్సిమం కాకుండా 150 చేద్దాం. 150 కాకుండా 183 ఇక్కడ ఫార్మింగ్ జరుగుతుంది కదా. అవును సార్, రైట్. ఓకే, అప్పుడు 183 అయినా $2 పైన పోతుంది, 2.13 ఏమో కట్ అయింది.
అవును సార్ అవును సార్ అంటే 150 లోపే గనక పోతుంది. ఓహో అలాగా ఓకే ఓకే. సో ఎనీవే సో ఫార్మింగ్ అయిపోయింది ఇక్కడ, మరి ఫార్మింగ్ అయిందా లేదా కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఫార్మింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందాక చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో ఇప్పుడే 100తో ఇదైంది, ఇది సీడ్ వాల్యూతో వచ్చింది 100, సీడ్ వాల్యూలో వచ్చింది 100తో అయింది. మనము ఫార్మింగ్ రీఫార్మింగ్ చేసుకునేమో 183 అంతే కదా. అంతే సార్ అంతే. సూపర్ సార్, 14,000 కి రీచ్ అయ్యారు ఆల్రెడీ. ఎస్ ఎస్ సార్, 14,000 రీచ్ అయ్యాడు. తర్వాత వచ్చేసి సెకండ్ క్రెడిట్లో ఉన్నారు కనుక బెటర్ అనమాట. సో ఇప్పటికి 122 సార్లు అయిన 182 సార్లు అయింది సార్కి. నెక్స్ట్ రివార్డ్లో కూడా చాలా వెళ్ళిపోయింది అనుకుంటాయి సార్కి. 31 సార్లు సార్కి ఆల్రెడీ 14,000 ఉంది కానీ ఆల్రెడీ 9,000 అయితే వచ్చేసింది సార్ సార్కి ఆల్రెడీ. బయటకు వచ్చేసింది కదా, చూడండి నేను వచ్చేసింది 8,896 వచ్చేసింది కదా. అట్లా అట్లా కాదు, ఇది అంటే ఇక్కడ ఈ లెక్క ప్రకారం చూస్తేనేమో 5,000 బయటకు వచ్చినట్టు. అదే 200% లెక్కేసుకుంటే గనక 4,500 బయటకు వచ్చినట్టు. బయటకు వచ్చినట్టు అనమాట. సో ఇప్పటికి కూడా మరి ఈసారికి చూస్తే ఇది చూస్తే ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక 9,000 బయటకు వచ్చినట్టు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి, ఈ 14,000 9,000 వచ్చినట్ట బయటకి ఎట్లా అన్నట్టు. అంటే 14,000 200% ఒకవేళ మీ అన్ని 100 అయ్యి ఉంటాయి కాబట్టి ఒకవేళ 4,000 అంటే 5,000 మీకు ఆల్రెడీ రిలీజ్ అయిపోయినట్టు సార్, ఇంకా 9,000 ఫార్మింగ్ ఉన్నట్టు మీకు. ఓకే ఓకే ఓకే, అయినా పర్లేదు అంటే 200%. ఓకే ఇక డౌట్ ఏంటంటే ఇక్కడ ఈసారి కాల్ చేయడం జరిగింది 1 మినిట్. సీడ్ ఫండ్ ఓకే, ఇక్కడ సీడ్ ఫండ్ పేరులో ఇలా ఇక్కడ వీళ్ళు ఇచ్చారు కానీ వెళ్ళట్లేదు అట్లా కదా. థర్మల్స్ ఇంకా సార్ వెళ్ళట్లేదు కదా, టూ టైమ్స్ చేస్తుంటే వెళ్తుంది సార్, ఒకసారి చేసి మళ్ళీ ఇంకోసారి చేస్తుంటే వెళ్తుంది. ఓ ఇక్కడ వచ్చేసాను, మళ్ళీ 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 బ్యాక్ వచ్చి మళ్ళీ ఇంకోసారి కొడితే అప్పుడు వెళ్తుంది అనమాట. అలాగా ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ బయటకు వచ్చాం కనుక మనము www.token స్టేకింగ్ కదా, టోకెన్ 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 స్టేకింగ్ టేకింగ్ .io సార్ టాప్ కొట్టే సార్ సపోర్ట్ www.token token కరెక్ట్ కదా, ఎస్టిఏ ఉందా ఎస్టిఈ ఉందా. ఇప్పుడు నేను ఇక్కడ ఎస్టిఏ రాసిన టోకెన్ స్టేకింగ్ స్టాక్ సార్ ఎస్టిఏకేఐఎన్జి ఎస్టిఏకేఐఎన్జి ఓకే ఓకే. అట్లయితే ఇప్పుడు చూడండి ఇక్కడ అందరికి టీజర్ కనబడకపోవచ్చు సార్, అది లాస్ట్ నైట్ డి కొట్టారు సార్, అది జి ఓకే ఓకే స్టేకింగ్ అని కొట్టారు స్టేకింగ్ సార్. www.token farming వచ్చింది టోకెన్ STAKING KING సార్ యూ వచ్చింది మళ్ళీ అక్కడ .io ఓకే. చూడండి డియర్ పార్ట్నర్స్, మనం ఏ ఒక్కటి చిన్న మిస్టేక్ అయినా కూడా మనకి ఇది ఓపెన్ అవ్వదు, అందుకని చెప్పేసి ముందుగానే మళ్ళీ బిఎన్బి స్మార్ట్ చైన్ కనెక్ట్ చేసుకోండి, కనెక్ట్ చేసుకోండి. ఎందుకు ఎలా వచ్చింది టోకెన్ స్టేకింగ్ .io కరెక్ట్ ఉంది కరెక్ట్ ఉంది, బట్ ఎందుకు రాలేదు అర్థం కదా, కాపీ అయ్యింది. టోకెన్ స్టేకింగ్ .io సార్ హిస్టరీ డిలీట్ చేసుకోండి సార్ ఒకసారి, అదే చేయాలి ఇప్పుడు.
అదే ఇంటర్ చేయండి, ఎందుకంటే మీరు అందులో నుంచి ఇందులోకి వచ్చారు కదా, అదే తీసుకుంటుంది అన్నమాట అనుకుంటా. అయితే కరెక్ట్ అనుకుంటా. కింద వచ్చింది చూడండి సార్, ఆల్రెడీ టోకెన్ స్టేకింగ్ దాట్ టైప్. ఆహా, అది మీకు ఇలాగ ఎర్ర మార్క్ ఉంది కదా సార్, అది రిమూవ్ చేసండి సార్. బ్యాక్ చేయండి. ఓకే, కాపీ పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక నిమిషం, ఇలా వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ ఓకే డిస్కవర్. ఓకే, మీరు ఇవన్నీ తీసండి సార్, ఓన్లీ టోకెన్ స్టేకింగ్ డాటా ఇవ్వాలి కొట్టండి సార్, కొద్ది ఇది ఇది రిమూవ్ చేసండి. ఇదేనా? ఇదేనా? అంతే సార్. ఓకే, సో ఎందుకంటే పాతది ఏది ఉందో మిస్టేక్ కొట్టింది అదే తీసుకుంటా ఉంది కనుక హిస్టరీ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనము స్టే రివార్డ్ స్టేటస్ చూద్దాం. రివార్డ్ స్టేటస్, రివార్డ్ స్టేటస్ లో కూడా ఈ 374 ఏంటి పీవీస్ మెట్ అనేది సార్? అది మీది పీవీస్ మెట్ సార్? ఇది పీవీస్ మెట్ అంటే ఇప్పుడు మనం దీన్ని ఏం చేయరాదు, రీడీమ్ చేసుకోవచ్చు సార్. ఒకవేళ 100 వాల్యుయేషన్ ఉంటే కనుక చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేయట్లేదు. ఒకవేళ ఫార్మింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ చేసుకోవచ్చు, కానీ 50 వాల్యుయేషన్ కూడా కాదు కదా సార్ అది. ఓకే ఓకే, సో ఇది అయిపోయింది. ఇక వాలెట్ టోకెన్ చూద్దాం. అచ్చా, ఇది మనకు ఇంతకుముందు అవైలబుల్ లో కనిపించేది ఇదన్నమాట, అవైలబుల్ రివార్డ్. ఇవి కూడా పీవీస్ మెటనే కదా? అవును సార్, పీవీస్ మెటనే. అంటే సీడ్ ఫండింగ్ లో మొత్తం అన్ని పీవీస్ మెటలు షో అవుతాయి. సో అందుకే యాక్చువల్లీ ఓపెన్ కూడా చేయట్లేదు నేను, ఎందుకంటే దీంతో ఏం వర్క్ చేయలేదు అన్నట్టుగా ఓపెన్ కూడా చేయట్లేదు. సో అందుకే ఇక్కడ సీడ్ ఫండింగ్, మరి ఎందుకు సీడ్ ఫండింగ్ ఓపెన్ చేశారంటే ఇప్పుడు సీడ్ ఫండింగ్ కొత్తది కూడా అవ్వట్లేదు. అంటే ఏంటంటే, సో ఇప్పటిదాకా మనకి టోకెన్ ఫార్మింగ్ పేజ్లోనే అప్డేట్లు తీసుకొచ్చారడం జరిగింది. సో ఇందులో కూడా ఏదో మంచి అప్డేట్ రాబోతుంది అనేది మనకు తెలుసు అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ అవ్వట్లేదు. ఓకే, సో మీరు పార్ట్నర్స్ టోకెన్ ఫార్మింగ్ చేసుకున్న వాళ్ళు సార్, ఇంకో కారణం కూడా ఉండొచ్చు మేబీ, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రైస్ తక్కువగా ఉంది కాబట్టి టోకెన్ ఫార్మింగ్, టోకెన్ స్టేకింగ్ ఒకవేళ ఓపెన్ లో ఉంచితే గనక ఎవ్రీ పర్సన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాని గురించి స్టాప్ చేశారు అనుకుంటున్నాను సార్, ఎందుకంటే 50% ఎక్స్ట్రా వస్తుంది కదా సార్, దాని గురించి అందరూ దానికి చేసుకోవడానికి చూస్తారు అని చెప్పేసి స్టాప్ చేశారని అనుకుంటున్నాను నేనైతే. లేదు, అప్డేట్ అప్డేట్ కారణం, అప్డేట్ కారణం ఎవరి పర్సన్ చేసుకుంటే మంచిది కానీ ఓకే. ఎనివే ఏదేమైనా, సో మనము లోపలిది మనకు సిస్టమ్ చెప్పలేదు కనుక దాన్ని మనం ఏదైనా అనుకోవచ్చు. ఎనివే ఏది అనుకోకుండానే బెటర్. సో థ్యాంక్ యూ. సో ఎందుకంటే మనం టైం కూడా అయింది మీడియా పార్ట్నర్స్. సో ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా, మాట్లాడాలనుకుంటే కూడా మాట్లాడచ్చు ఇప్పటికి కూడా, లేదంటే మాత్రం మరి సెషన్ ఇక్కడనే ఎండ్ అవుతుంది. సో రేపు మనం మళ్ళీ 9:40 అందరం ఒకే వేదికపై మనం వద్దాం. సో అంతవరకు మరి జై పీవీ సుమిట. పీవీ సుమిట్ ఎవరు, థ్యాంక్ యూ ఆల్, ఫోకస్ ఆన్ ఎర్లీ బర్డ్ ఆఫర్. ఓకే, థ్యాంక్ యూ ఆల్, జై పీవీ సుమిట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై పీవీ సుమిట, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై పీవీ సుమిట, జై పీవీ సుమిట. వచ్చిన వారికి, ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి అటెండ్ అయిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు.